ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఎవరు? మేమా? పంపు రిపేర్ చేయడానికి వెళ్తున్నాం. ఆగండి, ఎవరయ్యా మీరు? పంపు రిపేర్ చేయడానికి వచ్చాం. ఇక్కడ ఏం రిపేర్ కాలేదు, వెళ్ళండి. ఎవరా నువ్వు? ఏం చేస్తున్నావు? హలో, పోలీస్ స్టేషన్. అన్ని సరుకులు కొనుక్కొని వచ్చా. మీకేవేవి కావాలో అవన్నీ కొనుక్కొని వచ్చాను. నేను ఇచ్చిన లిస్టు ప్రకారం తీసుకుని వచ్చావా అని అడిగాను. మీకేవేవి కావాలో అవన్నీ కొనుక్కొని వచ్చానని చెప్తున్నా. చూడమ్మా భవాని, ఈ నారాయణతో నేను పళ్ళైపోతున్నాను. ఏంటి నారాయణ ఇది? ఏం లేదు మేడం. నారాయణ అమ్మగారు, నేను ఒక లిస్ట్ ఇచ్చాను కదా, అవన్నీ తీసుకుని వచ్చావా? మీకు కావాల్సిన సామాన్లే తీసుకొచ్చాను. నేను రాసిచ్చిన ప్రకారం సామాన్లన్నీ తెచ్చావా లేదా అని అడుగుతున్నాను. మీకు కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కొచ్చానని చెప్తున్నానా? నారాయణ అమ్మగారు, చూడమ్మా వీడు ఎప్పుడు ఇంతేనమ్మా. అమ్మా, నారాయణ ఎప్పుడు చెప్పింది చేయడు, అవునా? అవును మేడం. లేదు మేడం. అమ్మా, ఇలాంటి పనులన్నీ నారాయణని చేయమంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకేనమ్మా నేను చెప్పేది, నువ్వు నన్ను కొట్టి దగ్గర వదిలే, ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ నేనే తెచ్చుకుంటాను. అమ్మా మీకెందుకు శ్రమ? మీరు ఇంకో లిస్ట్ ఇవ్వండి, మీకు కావాల్సినవన్నీ నేనే తీసుకొస్తాను. నువ్వు నోరు మూసుకుని ఇంట్లోనే ఉండు. చాలయ్యా చాలు నీ సహవాసం, వెళ్ళి బ్యాగ్ తీసుకురా. అమ్మా కూర్చోండి.
చూడవయ్యా, నాకు కూడా బండి తోల యోగం వచ్చింది. జాగ్రత్తగా తోలవయ్యా. ఆడవాళ్ళం తొందరగా షాపింగ్ చేసుకుని వస్తారంటావా? ఇంకా 2 గంటలైనా పడుతుంది, షాప్ అంతా ఖాళీ చేసే వస్తారు. చూడు, నేను ఇప్పుడు భోజనానికి పెడుతున్నాను, నీకు ఇష్టమైతే రా, లేకపోతే ఈ బండిని చూసుకుంటూ ఇక్కడే పడు. ఇలా చూడు దొరా. అయ్యో, నన్ను దొరా అని పిలవద్దు, చిన్న దొరా అని పిలువు. సరే చిన్న దొరా. చూడు, ఇద్దరం కలిసే కదా వచ్చాం, ఇప్పుడు కూడా ఇద్దరమే వెళ్ళాలి, ఇద్దరము రావాలి. నువ్వు వస్తావా? సరే, ఎక్కడికి వెళ్దాం? అక్కడ చూడు, కృష్ణ భవన్ పక్కన చూడు, రారా అని దేవుడు అని పిలుస్తున్నాడు. డ్యూటీ టైంలో డ్రింక్స్ తాగుతావా? అయితే లీవ్ రాసి వచ్చి తాగనా? నిన్ను అమ్మా. ఏంటమ్మా? నేను ఇప్పుడే వస్తాను, నీకు కావాల్సినవన్నీ కొనుక్కొని జీప్ దగ్గర. సరేనమ్మా. ఏంటయ్యా, రోడ్డు సొంతం అని ఇష్టం బండి తోలుతున్నావు? ఏది, లైసెన్స్ చూపించు. ఉండండి సార్, ఇస్తాను. ఎక్కడి నుంచి వస్తారా మీరంతాను? ఇదిగోండి. ఇంతేనా, నేనేమైనా ముష్టి ఉండు అనుకున్నావా? నువ్వే ఉంచుకోవయ్యా. ఇంకా కావాలంటారా? భలే దొరికవయ్యా. సార్ తీసుకోండి. సర్లే, వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ఇది? అదే సార్, లైసెన్స్ అడిగాను. ఇగో తీసుకోవయ్యా, నువ్వేను లైసెన్స్ అడిగితే డబ్బులు ఇస్తావే. సారీ సార్. నువ్వు అతని మీద యాక్షన్ తీసుకుంటావా లేదా నీ మీద యాక్షన్ తీసుకున్నా? సరే సార్. లేదు లేదు, ఓకే సార్. ఏంటయ్యా, పొద్దున్నే ఎవరి మొహం చూసి వచ్చావో? నువ్వు నా దగ్గర ఇరుక్కుపోయావు, నేను ఆయన దగ్గర ఇరుక్కుపోయాను. ఆయన నన్ను రిపేర్ చేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను నిన్ను రిపేర్ చేస్తాను. డ్రైవర్ లేడమ్మా. ఎందుకు? ఇది నో పార్కింగ్ ఏరియా, జీప్ ఇక్కడ ఆపకూడదు. ఈ జీప్ ఎవరితో తెలుసా? మా అమ్మాయి, ఏసీపీ భవానీది. ఎవరిదైనా జీప్ ఇక్కడ ఆపితే నేరం అవుతుంది. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. మా అమ్మాయి ఇక్కడికి వచ్చే లోపల నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నిన్ను ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. అమ్మా, అమ్మా, పీసీలకి బండిని పార్క్ చేయమని చెప్పి వెళ్ళాను, వాళ్ళు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. నమస్కారం సార్. ఏమిటి సార్ ఇంత దూరం వచ్చారు? ఏదైనా అర్జెంట్ పనే? ఇది నో పార్కింగ్ ఏరియా. మనం పార్క్ చేసినప్పుడు ఈ బోర్డు ఇక్కడ లేదే, మనం వెళ్ళిన తర్వాత ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సార్, నేను ఎంత చెప్పినా వీడు వినకుండా ఇక్కడ ఆపాడు సార్. ఆపింది నేనే, కానీ ఆపని చెప్పింది నువ్వే కదా. సార్, ఏదో పొరపాటు జరిగింది, దయచేసి క్షమించండి సార్. ఇద్దరం పొరపాటు చేశాము. అయ్యో సార్, మేము కూడా ఫైన్ కట్టాలా? మేము కూడా డిపార్ట్మెంట్ వాళ్ళమే కదా సార్. చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే, వెళ్ళి ఫైన్ కట్టు. ఎవరికైనా చట్టం ఒకటే, వెళ్ళి కట్టు. వెళ్ళు. టైం అయింది. అమ్మా, నువ్వు ఆటోలో వెళ్ళు. అలాగేనమ్మా. సార్, ఏంటి? మీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, అర్జెంటుగా మాట్లాడాలట. హలో, జడ్జి గారన్నా? అవును. జడ్జి గారు, అమ్మగారు మేడం నుంచి కిందకు దిగేటప్పుడు కాల్ జారి కింద పడ్డారు, తొందరగా రండి. కింద దిగు, దిగమంటుంటే. ఎస్, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ హియర్. జడ్జి శివానందం కనిపించటం లేదని మీకు కంప్లైంట్ వచ్చి ఉంటుంది. ఆయన ఇప్పుడు మా కస్టడీలోనే ఉన్నారు. మీ ఏసీపీ భవాని అరెస్ట్ చేసిందే వాళ్ళు, మా వాళ్ళు. వాళ్ళని వదిలితేనే మేము జడ్జిని వదులుతాం. కిడ్నాప్కి శిక్ష ఏంటో తెలుసా? ఇదిగో
నీ పురాణాలు వినటానికి నేను ఫోన్ చేశాననుకుంటున్నావా? ఏదిగో ఇంకో అరగంటలో ఫోన్ చేస్తాను. బాగా ఆలోచించి నేను నిర్ణయాన్ని చెప్పు. ఓకే? ఇలాంటి ప్రదేశంలో కూడా సత్కారాలు బాగానే చేస్తున్నారు. చదవడానికి ఏదైనా పుస్తకం ఇస్తారా? పుస్తకమా? ఓ, ఇదేంటి? గూండాల దగ్గర భగవద్గీత ఉందా? అవును, మీలాంటి వాళ్ళ కోసమే దీన్ని ఉంచాము. ఎస్, ఏ నిర్ణయం తీసుకున్నారు? ఒక్క నిమిషం, భవానీ గారు మాట్లాడతారు, విను. అదే ఆ కిడ్నాపర్స్, మాట్లాడండి. మీకు మా గురించి తెలియక మా మనిషిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అర్థమైందనుకుంటాను. ఏంటి, మా మనిషిని వదులుతారా లేదా? ఓకే, జడ్జిని మీరు వదులుతారని నేను ఎలా నమ్మేది? మంచి ప్రశ్న. ఈ విషయంలో మేము తప్పకుండా నిజాయితీగా ఉంటాం. చూడండి, జడ్జిని తీసుకొని మేము ఒక చోటకు వస్తాం. అదే ప్లేస్కి మీరు మా మనిషిని తీసుకొని రండి. అడ్రస్ ఏంటో చెప్తాను, నోట్ చేసుకోండి. రై, కిందకి దిగండి రా. మీ అదృష్టం బాగుందయ్యా, మా అమ్మగారు చాలా స్ట్రిక్ట్ అయినా మిమ్మల్ని వదిలేస్తున్నారు. మా మనిషిని వదులు. ముందు జడ్జిని వదలండి. వదిలేయండి. థ్యాంక్ యూ మేడం. అయోగ్య రాస్కల్స్, మీలాంటి బుద్ధిహీనులు నా ముఠాలో ఉండటానికి వీల్లేదు. కంచాన్ని కింద పడేయండి, లేదంటే మీ బాస్ బతకడు. సభాష్ భవాని, సభాష్. నువ్వు చాలా తెలివిగలదానవని నాకు బాగా తెలుసు, కానీ నీకంటే నేను తెలివిగలవాణ్ణి. నువ్వు మాత్రమే కాదు, మా మనుషులు కూడా మోసపోయారు. అక్కడ ఉన్నది నేను కాదు,
నా చోటుకు వచ్చిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో తిరిగిపోయింది లేదు భవానీ. నిజమైన పోలీస్ ఆఫీసర్ అంటే మీరే మేడం. ఏంటి సోదరా షటప్ అని వెళ్ళిపోయారు? యు హావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఈ కేసులో నీకు తప్పకుండా రివార్డ్ దొరుకుతుంది. ఇదేం పెద్ద విషయం కాదు సార్. ఇంతకంటే పెద్ద పని గంజా అమ్మడం, దోపిడీలు చేయడం, ఇలాంటి పనులు చేసే వ్యక్తులకు, సమాజ విద్రోహులు అలాంటి వారికి సాయం చేస్తున్నారు. వాళ్ళందర్నీ పట్టుకోవడమే నాకు పెద్ద రివార్డ్. నేను ఈ కేసుకి ఎవరిని నియమించాలని సతమతమయ్యాను, కానీ నీ మీద నాకు నమ్మకం ఉంది. ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి, చదవండి. ఓకే సార్. నమస్కారం మేడం. నమస్కారం. నమస్కారం. నమస్కారం సార్. అసాధ్యమైన కేసుని పరిష్కరించినందుకు మిమ్మల్ని అభినందించడానికి ఇక్కడికి వచ్చాం. మీ అభినందనలకు చాలా థ్యాంక్స్. నన్ను పొగిడేంతగా నేను ఏం చేశానని? మీరు తీవ్రవాద గుంపును పట్టుకొని అన్యాయాన్ని ఎదుర్కొని జనాలకి చాలా సహాయం చేశారు. చిన్న చిన్న దొంగతనాలు చేసేవాళ్ళని పట్టుకోవడానికి ఆలోచించే ఈ రోజుల్లో మీరు ఒక పెద్ద డెకాయిట్ను పట్టుకుని సమాజానికి మంచి చేశారు. ఓ అమ్మాయి పోలీసు ఉద్యోగంలో చేరి ఇలా సాధించడం అనేది ప్రశంసనీయం. నా మీదున్న గౌరవంతో మీరు నన్ను ఇంతలా పొగుడుతున్నారు, కానీ నేను చేసింది నా కర్తవ్యం. కర్తవ్యాన్ని మర్చిపోతున్న ఈ కాలంలో మీరిలా చేయటం నిజంగా చాలా గొప్ప విషయం. రియల్లీ యు ఆర్ గ్రేట్. మీరెప్పుడు ఇలాగే ఉండాలని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నేను మీ ఆశను తప్పకుండా నెరవేరుస్తాను. ఐ ఆల్వేస్ రిమెంబర్ యువర్ ఎంకరేజ్మెంట్. ఆల్ ద బెస్ట్. వస్తాం మేడం. వస్తాం మేడం. అందరూ వెళ్ళిపోయినా కూడా ఈయనొక్కడే ఇక్కడ ఉన్నాడని మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ. నా పేరు సుభాష్, కానీ నన్ను అందరూ జటాయువు అనే పిలుస్తుంటారు. రామాయణంలో ఆ పాత్ర అంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఆ పేరు నేను పెట్టుకున్నాను. ఏంటి వీడి కథ మనకు చెప్తున్నాడే అనుకుంటున్నారా? నన్ను పరిచయం చేసుకున్నానంతే. నేను మిమ్మల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న అడగాలి, అందుకు మీరు అనుమతించాలి. ఏమిటో అడగండి. మీరిప్పుడు చెప్పారే నేను చేసింది కర్తవ్యము అని, అది నిజమే కావచ్చు, కానీ నాకు మాత్రం మీరు ఈ పోలీసు డిపార్ట్మెంట్లో చేరడానికి ఏదో ఒక బలమైన కారణం ఉంటుందనే ఊహిస్తున్నాను. నిజమేనా? మీకిలాంటి అనుమానం రావడానికి కారణం? మీ జీవితంలో జరిగిన సంఘటనే. అంటే? మీరు పెళ్లి చేసుకోవాలనుకున్న సిఐడి ఇన్స్పెక్టర్ గోపీనాథ్ని అన్యాయంగా చంపిన వాళ్ల మీద పగ తీర్చుకోవడానికని. మిస్టర్ సుభాష్, ఇవన్నీ మీకెలా తెలుసు? నేను ఒక పత్రికా విలేకరిని. నేను నా ఉద్యోగంలో మీలా సిన్సియర్గా ఉన్నాను. ఏదైనా ముఖ్య విషయం ఉంటే అది జనాలకు తెలియపరచాలని ఆ వివరాలు ముందు నేను తెలుసుకోవాలనుకుంటాను. ఈ సమాజంలో జరిగే అన్యాయాలను అత్యాచారాలను అరికట్టడమే నా ధ్యేయం. మీరు నాకు పరిచయం అవడం నా అదృష్టం. నా లక్ష్యాన్ని నెరవేర్చడానికి మీరు నాకు అండగా ఉంటారు. మీ ఉద్దేశం ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. వెరీ గుడ్. మీరిప్పుడు పట్టుకున్న గూండాల కంటే భయంకరమైన వ్యక్తులు పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు. వాళ్ళని పట్టుకోవాలనేదేగా మీ లక్ష్యం? మీ లక్ష్యం నెరవేరుతుందని నాకు నమ్మకం ఉంది. ఆ దేవుడే మీకు తోడుంటాడు. థ్యాంక్ యూ సార్. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నా ఇంటి తలుపు తెరిచే ఉంటుంది.
తను నా కుమార్తె, పేరు శారద. శారద, ఆవిడకి మన విజిటింగ్ కార్డు ఇవ్వు. వస్తానమ్మా. వెళ్ళొస్తానండి. చెలరేగలే కన్నె బుగ్గలోనా, తెలియని ఏదో కోరిక మదిలోన అల్లాడలే, చల్లని గాలి వీచెనే చలి హాయిగా తాకెనే, చల్లని గాలి వీచెనే చలి హాయిగా తాకెనే, మై మరచేన హృదయమే ప్రేమ కథలు చెప్పే, ప్రతిలాగా జత చేరి శృతి చేసిపోవే, ముద్దునా తేనిరాలెలే మత్తుగా సుఖము చెల్లే, మెత్తగా శృతి మెత్తగా ఏదేదో అయిందిలే, ముద్దునా తేనిరాలెలే. తాపం ప్రేయసి చెప్పవే, ఏమిటి మోహం ఎక్కడే తాపం ప్రేయసి చెప్పవే, నన్నే కోరి హత్తుకో ఆనందం నీ కంకితం, కన్నెల్లో సిగ్గు సోకులు నాకే సొంతమైపోయి, కన్నెల్లో సిగ్గు సోకులు నాకే సొంతమైపోయే, రావేనే నాగలేనే మనసంత నువ్వేనులే, అనురాగం ఏనాడు ఇలా సాగాలిలే, ముద్దునా తేనిరాలిలే మత్తుగా సుఖము చెల్లే, మెత్తగా శృతి మెత్తగా ఏదేదో అయింది, ముద్దునా తేనిరాలెలే.
కిట్టే అమ్మా, ఏంటమ్మా? ఇలా రా. ఏంటి ఆ డబ్బులు ఇలా ఇవ్వు. డబ్బా? ఏ డబ్బమ్మా? ఇస్తావా లేదా? తమాషా చేయకమ్మా. ఏ డబ్బు? ఇలా ఇవ్వరా. అమ్మా 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 ప్లీజ్ అమ్మా అమ్మా. సిగ్గుగా లేదురా. ఒరేయ్, నీ ఇంట్లోనే దొంగతనం చేస్తావురా. ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నీ కొడుకునే దొంగ అంటున్నావా? కంటితో చూసిన తర్వాత మరి ఏమని చెప్పమంటావు? మమ్మీ తప్పైపోయింది, మమ్మీ తప్పైపోయింది, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. డబ్బిచ్చి మమ్మీ ప్లీజ్. ఇవ్వను, ఖచ్చితంగా ఇవ్వను. మమ్మీ అమ్మా ప్లీజ్ అమ్మా. ఇవ్వనంటే ఇవ్వను. ఇచ్చినంత వరకు చాలనిపించింది. ఎంతో డబ్బు తీసుకుని వెళ్ళావు, అదంతా ఏం చేశావు? అమ్మా నేను ఉద్యోగాన్ని ట్రై చేస్తున్నాను, ఉద్యోగం దొరకాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి కదమ్మా. ప్లీజ్ అమ్మా డబ్బు అమ్మా. లేదు లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. తప్పుడు సావాసాలు చేస్తూ తప్పుడు దారిలో వెళుతున్నావు. అమ్మా నేను నిజంగా చెప్తున్నానమ్మా, నీ మీద ఒట్టే చెప్తున్నానమ్మా, నేను ఎలాంటి తప్పు చేయలేదమ్మా. అమ్మా త్వరగా అయ్యమ్మా, ఇప్పుడే టైం అయిపోయిందమ్మా, అందరూ వెయిట్ చేస్తుంటారమ్మా. భవానీ వచ్చిన తర్వాత తన్ని ఒక మాట అడిగిస్తాను. అయితే నీకు నాకంటే భవానీయే ముఖ్యమైపోయిందా? అవునయ్యా. గోపి కమ్. షూర్. నువ్వు భవానీ గురించి ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు. అమ్మా అది ఎవరితో తిరుగుతోందో నీకు తెలుసా? నేను నా కళ్ళారా చూశాను. అన్నయ్య గోపి రండి. నేను ఏంతో తిరుగుతుంటేనే కదా నువ్వు చూసావు, బాగా చూడు. గోపి ఇతను నా బ్రదర్ కృష్ణ. హలో, హౌ డు యు డు? హలో. అమ్మా గోపి నీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు, అందుకే వచ్చారు. అమ్మా నేను వెళ్తున్నాను. కిట్టే నువ్వు కూడా ఉండు బాబు. సారీ అమ్మా నాకు అర్జెంట్ పని ఉంది. రండి బాబు కూర్చోండి. అమ్మా అనుకోకుండా మీ అమ్మాయి పరిచయం అయింది. ఆ పరిచయం స్నేహంగా మారింది, ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఆమెకు ఇష్టమే, పెళ్లి గురించి మాట్లాడాలనే వచ్చాను. చాలా సంతోషం, నేను ఆలోచించి చెప్తాను. ఇంకో విషయం, నేను గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నాను, బోల్డంత ఆస్తి ఊళ్ళో ఉంది. అక్కడ ఉండేది నేను అమ్మా నాన్న మాత్రమే. మీ దేవూరు? ప్రస్తుతానికి ఇదే ఊరు, కానీ పుట్టింది పెరిగింది మాత్రం రాజయ్య ఎస్టేట్. అక్కడ కోదండరామయ్య అని? ఆయనే మా నాన్నగారు. అయితే మీది పెద్ద కుటుంబం, అంతా భవానీ అదృష్టం. ఇక మాట్లాడడానికి ఏమీ లేదు, ముహూర్తాలు పెట్టడమే. మీరు మాట్లాడుతూ ఉండండి, కాఫీ తీసుకొస్తాను. గోపి మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు? అవును. నాతో ఎందుకు చెప్పలేదు? నువ్వు అడగనే లేదు. రాజమణి ఎస్టేట్ చెందినవారా? అవును. అది కూడా చెప్పలేదు. నువ్వు మాత్రం ఏదైనా చెప్పావా? మీరు అడిగారా? నువ్వు నన్ను అడగలేదు, నేను నిన్ను అడగలేదు. భవానీ ఈ ప్రేమ అనేది ఇంతే, అసలు ఈ ప్రేమకి ఎటువంటి వివరాలు అక్కర్లేదు. అందుకే అంటారు లవ్ ఇస్ బ్లైండ్ అని. ఒక్క సిగరెట్ జైన్ ఒక్కసారి, నాలుగు పీకిపోతుందిరా జైన్ ఒక్కసారి ఒక్కసారి ప్లీజ్ రా ప్లీజ్. అరే శ్రీరామజయలో నా పేరు రాస్తున్నారు. దేవుడి పేరు రాస్తే అందరూ సన్యాసని అంటారు, అందుకే నీ పేరు రాస్తున్నాను. అయితే నా మీద ప్రేమతో రాయలేదా? ఎందుకు లేదు? ఆధారం లేని ప్రేమ నాకు వ్యర్థం అని అనిపిస్తోంది. ఆధారం ఇంకా కావాలి? ఇప్పుడే ఇస్తాను. నాకు ఇలాంటి మామూలు చేయనక్కర్లేదు. అయితే ఏం కావాలి? అందరి సమక్షంలో
పసుపు తాడుతో నా మెళ్ళలో మూడు ముళ్ళు వేయాలి. అంటే తాళి కట్టాలా? తప్పకుండా కడతాను. ప్రస్తుతానికి ఇది వేసుకో. గోపి, ఏంటమ్మా నా చైన్ చూసావా? ఎక్కడికి పోతుంది? సరిగ్గా వెతుకమ్మా, అక్కడే ఎక్కడైనా పెట్టుంటావు. లేదమ్మా, అన్ని చోట్ల వెతికాను, ఎక్కడ కనిపించలేదు. కనిపించడం లేదా? గోపి ఎంతో ఆశగా నాకు ఇచ్చారు. అంత ఆశగా ఇచ్చిన వాళ్ళు ఇంకొకటి ఇస్తారులే, వదిలే. కనిపించకుండా పోయినందుకు ఎందుకు దిగులు పడతావు? అయితే ఆ చైన్ ని నువ్వే తీసావా? కిటీ ప్లీజ్ నా చైన్ నాకు ఇచ్చే. ఉంటేగా ఇవ్వడానికి. సుకుమాలనోడా, ఆడపిల్ల చైన్ దొంగిలించి కబుర్లు చెప్తున్నావా? అమ్మా, నేను డబ్బులు అడిగాను, నువ్వు ఒక్క పైసా కూడా ఇవ్వను అన్నావు. నేను చైన్ దొంగతనం చేశాను, అమ్మాను, వచ్చిన డబ్బుతో మజా చేశాను. వెరీ సింపుల్. సింపుల్ కాదు కిటీ, చాలా సీరియస్. ఈ రోజు చైన్ దొంగిలించావు, రేపు ఇంకా ఏవేవో చేస్తావు డ్రగ్స్ కోసం. ఏంటి, నేను డ్రగ్స్ వాడుతున్నానా? నాకన్నీ తెలుసు, నేను చెప్పేది విను. ఇదంతా మంచిది కాదు. ఏది మంచిది ఏది చెడ్డది అనేది నాకు బాగా తెలుసు. నాకు ఎవరు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. బాయ్. వెల్ వెల్ వెల్, నేను చాలా అదృష్టవంతుణ్ణి. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, నువ్వే వచ్చేసావు. కమ్. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అందుకే వచ్చాను. షూర్, చెప్పు. మీరు నాతో ఏం చెప్పాలనుకున్నారో ముందు అది చెప్పండి. నో, నువ్వేం చెప్పాలనుకున్నావో ముందు అది చెప్పు. నో, మీరే ముందు. నో నో నో, ముందు నువ్వే చెప్పాలి. మీరే ముందు, మీరే ముందు, మీరే ముందు. సరే సరే సరే, నేనే చెప్తాను. అవును, నేను నీ మెళ్ళ వేసుకోవడానికి నా ప్రేమ కనుక ఓ చైన్ ఇచ్చాను కదా, అది మీ ఇంట్లో పెట్టి పూజిస్తున్నావా? గోపి, నన్ను క్షమించండి, దాన్ని పూజించేంత అదృష్టం నాకు లేదు. ఏంటి, ఏమైంది భవానీ? గోపి, మా అన్నయ్య కిట్టి డ్రగ్ అడిక్ట్ అయ్యాడు. డబ్బు కోసం మీరు నాకు ప్రెసెంట్ చేసిన చైన్ని దొంగిలించాడు. దానికెందుకు అంతగా బాధపడుతున్నావు భవానీ? నీకు సాయం చేయడానికి నేనున్నానుగా. ఇప్పుడే ఒక మంత్రం వేసి, మామూలు మంత్రం కాదు, ప్రేమ మంత్రం, ఆ చైన్ని ఎక్కడున్నా రప్పిస్తాను. ఓం హ్రీం హ్రాయిం ఫట్ ఫటాఫట్. ఏంటి అలా చూస్తున్నా? మీ అన్నయ్య ఎవరి దగ్గర ఆ చైన్ ఇచ్చాడో వాడే నాకు తీసుకొచ్చి ఇచ్చాడు. నేనిచ్చిన ఈ ప్రేమ కానుక నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు. కోపమా? కాదు, సంతోషం. ఐఎమ్ సారీ, ఐఎమ్ లేట్. కమ్ ఆన్, లెట్స్ గో. అరే భవానీ, ఏమైంది, దిగిపోయావు? ఏంటిది? ఓ గాడ్, నా ఐడెంటిటీ కార్డ్ చూసావా? మీరు సిఐడి ఆఫీసర్ కదా? అవును. మరి నాతో ఎందుకు చెప్పలేదు? అది సీక్రెట్ గా ఉంచాల్సిన విషయం కదా. సీక్రెట్ తెలిసిపోయిందిగా. నీకేగా తెలిసింది? అంటే మనిద్దరి మధ్య ఇక ఏ సీక్రెట్లు ఉండకూడదనే సమయం వచ్చింది.
అలా కాదు, మనిద్దరం ఒకటిగా ఉండకూడదని. మనసులు ఒకటైన తర్వాత ఇక మనల్ని విడదీయడం ఎవ్వరి తరం కాదు. అయ్యో, పోయి పోయి ఒక పోలీస్ ఆఫీసర్ లవ్ చేశానే. నేను నీలాంటి ఒక అమ్మాయిని లవ్ చేశానే. నాకేం తక్కువ? పువ్వు లాంటి ముఖము లేదు, తీగ లాంటి నడుము లేదు. రంభంటి పిల్లవి కావు, సన్నజాజి నడుము లేదు, రవి వర్మల సౌందర్యం నే చూడనా, నీకోసం నేనేమి యువను అందమా, నీకోసం నేనేమి యువను. ప్లీజ్ మమ్మీ, నాకు చాలా అర్జెంట్గా డబ్బు కావాలి. ఒక 1000 రూపాయలు ఇవ్వు మమ్మీ. ఇవ్వనంటే ఇవ్వను. ప్లీజ్ మమ్మీ.
నీ దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు, ఈ గాజులేనే ఈ మమ్మీ. మమ్మీ కొట్టవు కదూ, సరే పర్వాలేదు, కొడుకును కొట్టే హక్కు అమ్మకేగా ఉంది. అమ్మా ప్లీజ్ అమ్మా, ఎన్ని దెబ్బలైనా సరే కొట్టమ్మా. అమ్మా నాకు 1,000 రూపాయలు ఇవ్వు, లేకపోతే గాజులైనా ఇవ్వమ్మా, ఇవ్వమ్మా. అన్నయ్య అమ్మ నువ్వు ఎంత అడిగినా ఇవ్వదు. భవానీ ఇది అమ్మకి నాకు మధ్య జరిగే విషయం, ఇందులో నువ్వు తలదూర్చకు. మమ్మీ నువ్వు నువ్వు మర్యాదగా ఇస్తావా లేదా? ఇవ్వనంటే ఏం చేస్తావురా, బెదిరిస్తున్నావా? నువ్వు ఇవ్వకపోతే ఇక్కడతో తల్లి కొడుకుల మధ్య ఉన్న బంధం తెగిపోతుంది. పోతే పోనీరా, నీకెలా తోస్తే అలా చెయ్యి. చూడు, నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నన్ను మాత్రమే కాదు మమ్మీ, నా శవాన్ని కూడా చూడలేవు. వస్తాను. కిట్టి వెళ్ళొద్దురా, రా, ఇదిగో తీసుకో. అమ్మా ఇవ్వకమ్మా. భవానీ కిట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళు. అమ్మా కిట్టి, అమ్మా కిట్టి. భవానీ వాడికి అసలే రోషం ఎక్కువ, ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తాడమ్మా, తప్పకుండా తిరిగి వస్తాడు. నువ్వురా లోపల రామ్మా. ఏంటి ఇది చూసుకోవాలిగా కిట్టి? గోపీసా ఏంటిదంతా? ఏం లేదు సార్, చచ్చిపోదామని వచ్చాను అంతే. ఏంటి కిట్టి ఇలా మాట్లాడుతున్నావు? ఈ వయసులో నీకేంటి కష్టం? ఇంట్లో మర్యాద లేనప్పుడు నేను ఎందుకు బతకాలి కిట్టి? కుటుంబం అన్నాక ఇలాంటి సమస్యలుంటాయి, అవన్నీ మనం పట్టించుకోవచ్చా? రా ఇంటికి వెళ్దాం. లేదు సార్, ఆ ఇంట్లో నాకు ఎవ్వరూ మర్యాద ఇవ్వటం లేదు, నన్ను చూస్తేనే చిరాకు పడుతున్నారు. అలాంటి ఇంటికి నేను ఎందుకు రావాలి, ఎవరికోసం బ్రతకాలి? నేను రాను సార్. కన్న తల్లి, నీ రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు వీళ్ళు నీకు శత్రువులా? అవును సార్, వాళ్ళు నన్ను పెద్ద శత్రువులా చూస్తున్నారు, నా మొహం చూడటం కూడా ఇష్టం లేదంటున్నారు. కిట్టి నీది తప్ప అయిండొచ్చు, అందుకే వాళ్ళు అలా మాట్లాడారు. కాస్త డబ్బు అడగడం కూడా తప్పా సార్? కిట్టి నిన్ను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? అడగండి సార్. నీకు డ్రగ్స్ అలవాటు ఉంది కదా, చెప్పు కిట్టి. ఉంది సార్, నాకు అలవాటు ఉంది సార్. ఇది వట్టి అలవాటు మాత్రం కాదు కిట్టి, దీనికి నువ్వు బానిస అయిపోయావు కాదా కిట్టి? ఈ అలవాటు నీకు ఎలా వచ్చింది సార్? కాలేజీలో తమాషాగా ఫ్రెండ్స్తో కలిసి డ్రగ్స్ వాడాను, అప్పటి నుంచి నేను దానికి ఎడిక్ట్ అయిపోయాను. కిట్టి ఈ డ్రగ్స్ నీకు ప్రస్తుతానికి సంతోషాన్ని ఇస్తాయి, కానీ పర్మనెంట్గా నిన్ను నరకంలోకి తోసేస్తాయి. నువ్వింకా ఎన్నో ఏళ్ళు చాలా సంతోషంగా బ్రతకాలి, అన్యాయంగా రోగిష్టోడిగా చావకూడదు. కిటి నా మాట విను, ఈ అలవాటు వదిలే ప్లీజ్. సార్ మీరు చెప్పింది నాకు అర్థమైంది సార్. సార్ నేను ప్రామిస్ చేస్తున్నాను సార్, ఇక నుంచి నేను డ్రగ్స్ ముట్టుకోను సార్, ప్లీజ్ బిలీవ్ మీ సార్. కిటి వెరీ గుడ్, వెరీ గుడ్, రా ఇంటికి వెళ్దాం. కమాన్ కమాన్ కిట్టి. లేదు సార్, నేను ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించి మంచి స్థాయికి వచ్చిన తర్వాతే ఆ ఇంటి గడప తొక్కుతాను. రియల్లీ ఐ అప్రిషియేట్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వస్తాను. ఓకే సార్. సార్ వన్ మినిట్ సార్. సార్ నేను ఇప్పుడు ఉద్యోగం ఎత్తుకోవాలి, దానికి మీరు ఏదైనా సహాయం చేస్తే. ఐ అండర్స్టాండ్, డబ్బైకే కావాలి. ఇదిగో చాలా, డోంట్ హెసిటే తీసుకో. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. వస్తాను. ఓకే సార్. హాయ్ ఫ్రెండ్స్. వచ్చా వచ్చా, ఏంటో ఎంత ఆలస్యం చేసావు, డబ్బులు లేరా? 500 రూపీస్. నేను వెళ్ళి సరుకు తీసుకొస్తాను, మనందరం మజా చేసుకుందాం. మిస్టర్ జాన్. కిట్టి ఏమిటి ఇలా వచ్చావు? ఏం లేదు, సరుకు కావాలి. డబ్బు తెచ్చావా?
జాన్ సార్. ఎవరు వీడు? మన కస్టమర్ సార్. కాదు, ఇతను పోలీస్ ఏజెంట్. నేను పోలీస్ ఏజెంట్నా? ఏమంటున్నారు సార్ మీరు? జాన్, ఏయ్, ఈరోజు ఉదయం సిఐడి గోపీనాథ్ దగ్గర నుంచి డబ్బు తీసుకోలేదు? సిఐడి గోపీనాథ్ తీసుకున్నాను సార్, తీసుకున్నాను. డ్రగ్స్ కావాలని వచ్చి ఇక్కడ విషయాలన్నీ తెలుసుకుని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నావా? లేదు సార్, నేను అటువంటి వాడు కాదు సార్. సార్, నన్ను నమ్మండి సార్. సార్, నిన్నేం చేస్తావు చూడరా. వదిలేవాడిని. సార్ చూడండి సార్, నన్ను చంపేసేలా ఉన్నాడు. నార్మై, మన కోటలోకి ఏ విరోధి చొరపడినా కూడా వాడు ప్రాణాలతో బయటికి వెళ్లే అవకాశమే లేదు. వీడిని చంపడమా వదిలేయటం అనే నిర్ణయం తర్వాత తీసుకుందాం. ముందు లోపల తీసుకెళ్ళవాడిని. అమ్మా, 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 తినమ్మా. నాకు తినడానికి ఇష్టం లేదమ్మా. ఫోన్ చేయకుండా ఇలా పస్తులనంత మాత్రాన అన్నయ్య ఇంటికి రాడమ్మా. ముందు ఫోన్ చేయమ్మా. ఒకరోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల అయిపోయింది వాడు ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఆ డ్రగ్స్ వేసుకొని. వాడు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో. నువ్వు తినమ్మా, నేను తర్వాత తింటాను. అమ్మా, నువ్వు తినకపోతే నేను తిన్నా. భవానీ, నువ్వు ముందు తినమ్మా, నేను తర్వాత తింటాను. మొండితనం చేసి నన్ను బాధ పెట్టకమ్మా. అమ్మా, భవానీ, హాయ్. ఏయ్, ఏంటి డల్గా ఉన్నావు? ఏమైంది? గోపి, మా అన్నయ్య ఇంటి నుంచి వెళ్ళిపోయి చాలా రోజులైంది, ఇంకా రాలేదు. అంతే కదా, నీకు గుడ్ న్యూస్. మీ అన్నయ్యని చూశాను. చెడు అలవాట్లకు గుడ్ బై చెప్పి మంచివాడిగా మారి ఉద్యోగానికి వెళ్లాలని ఓ మంచి నిర్ణయం తీసుకున్నాడు. మీ అన్నయ్యకు మంచి పని దొరికిన తర్వాత తనే ఇంటికి వస్తానని చెప్పాడు. నిజమా? ఈ మాట మీరు చెప్పాకే నా మనసు కుదుట పడింది. హ్యాపీగా. ఇప్పుడు నేను నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, రా. భవానీ, మనం ఒక ప్రోగ్రామ్ వేసుకున్నాం కదా. సాయంత్రమే కదా. ఈరోజు సాయంత్రమా? మై గాడ్. ఏం మర్చిపోయారా? చచ్చా, మర్చిపోడమా? భవానీ, మనం మన ప్రోగ్రామ్ ని కొంచెం మార్చుకుంటే ఏంటి? భవానీ, భవానీ, ప్లీజ్ భవానీ, కోపగించుకోకు, చెప్తున్నానా? ప్లీజ్ ప్లీజ్ చూడు, నా మాట విను. మన ప్రోగ్రామ్ నాడే నాకు ఇంపార్టెంట్ అఫీషియల్ డ్యూటీ వచ్చి పడింది. ఐఎమ్ హెల్ప్లెస్, ప్లీజ్. ఒక పని చేస్తారా, ఇప్పుడే వెళ్ళి ఆ పని ఏదో సాయంత్రంలోగా ముగించుకొని రండి. లేదు భవానీ, అదంత తేలికైన పనేం కాదు. ఇన్వెస్టిగేషన్ చేయాలి, చాలా డీటెయిల్స్ కలెక్ట్ చేయాలి, దానికంతా చాలా టైం పడుతుంది. ఏంటి ఆలోచిస్తున్నారు? మీరు ఒక రోజంతా చేసే పని నేను ఒక్క గంటలో పూర్తి చేస్తాను, అదేంటో చెప్పండి. వెరీ గుడ్ భవానీ, నీకంత సామర్థ్యం ఉందని తెలిసి నేను గర్విస్తున్నాను. కానీ దానికి ఓ సమయం వస్తుంది, అప్పుడు నేను చేయాల్సిన పని నువ్వు చేయొచ్చు. ఇప్పుడు మాత్రం నా పని నన్ను చేయనివ్వు. ఓకే ఓకే, గో అహెడ్. ఎనీవే, డ్యూటీ ఇస్ గ్రేటర్ దెన్ లవ్. థ్యాంక్ యూ భవానీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది. నా ప్రాణం పోయే పరిస్థితిలో కూడా దాన్ని ఛాలెంజ్గా తీసుకొని నేను ధైర్యంగా నిలబడతాను. గోపి, ఏమంటున్నారు? ప్రాణం పోయే పరిస్థితా? అది నాకు భయంగా ఉంది. కమాన్ భవానీ, కమాన్, నీకు భయమా? నువ్వు ధైర్యవంతురాలివి, ఇలా భయపడకూడదు. ఇక నేను వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తే? సరే. మరీ సరే అని చెప్పకుండా కొంచెం సైన్ చేసి ఇస్తే బాగుంటుంది. సైనా? ముద్దు. నమస్కారం సార్. నమస్తే సార్.
భైరవ్ సార్ విస్కీ తీసుకురా. ఓకే సార్. భైరవ్, ఆ మునిరాజుకి ఇవ్వాల్సిన మామూలు ఇచ్చావా? మీరు చెప్పడానికి ముందే నేను పంపాను సార్. గుడ్. ఆ మునిరాజుని కలిసి మన వాళ్ళు సరుకు తీసుకువెళ్ళేటప్పుడు పోలీసుల వల్ల ఏ సమస్య రాకుండా చూసుకోమని చెప్పు. అలాగే సార్, చెప్తాను. తర్వాత మన బాంబే సేటు చునీలాల్ ముసాడియా అతనికి పంపాల్సిన స్పెషల్ సరుకులన్నీ ప్యాక్ చేసి ఉంచారు కదా? రెడీగా ఉంది సార్. గుడ్. సార్, ఎవరికి అనుమానం రాకుండా ఇందులో పెట్టి ప్యాక్ చేశాను చూడండి. గుడ్, వెరీ గుడ్. ఏదో వెళ్తురు వచ్చింది, ఏంటో చూడు. ఎవరది? ఏయ్, ఎవరు? భైరవ్, మన శత్రు ఎవడో లోపలికి వచ్చినట్టున్నాడు, వాడిని వదలొద్దు. వెళ్ళు. ఏయ్, ఎవరు అది? ఎవరు? ఏయ్, ఎవరు? ఓ, సిఐడి ఇన్స్పెక్టర్ గోపీనాథ్. ఇది నేను నిర్మించుకున్న కోట. ఇక్కడ నుంచి ఎవ్వరూ అంత సులభంగా తప్పించుకొని పోలేరు. తప్పించుకున్నాడు, వెళ్ళి పట్టుకోండి. బయట ప్రపంచానికి నువ్వు చనిపోయి ఉండొచ్చు, కానీ నా హృదయంలో నువ్వు జీవిస్తున్నావు. నేను పోలీస్ ఆఫీసర్ అవ్వడానికి నువ్వే కారణం. నా లక్ష్యం నెరవేరడానికి నీ ఆశీస్సులు కావాలి. ఏంటి కన్నారావు, నీ బిజినెస్ ఎలా జరుగుతుంది? పర్వాలేదు సార్. ఏమిటయ్యా నువ్వు, ఎప్పుడు అడిగినా పర్వాలేదనే చెప్తున్నావు, ఎప్పుడు చాలా బాగుందని చెప్తావు. ఏం చేద్దాం సార్, వచ్చే డబ్బంతా లంచాలు ఇవ్వడానికి సరిపోతుంది. అలాంటప్పుడు నేను ఏం చేయగలను చెప్పండి. నిజమే, వాళ్ళ రేటు పెరిగిపోతుంది. అందుకు మీరేం చేయాలంటే దొంగసారా కాయాలయ్యా. దొంగసారానా? రోజు పత్రికల్లో దొంగసారా తాగి ఎక్కడింతమంది చనిపోయారు, అక్కడింతమంది చనిపోయారు అని రాస్తూనే ఉన్నారు, టీవీలో చెబుతూనే ఉన్నారు కదా. అవునవును, నిజమే, ఎంతో మంది చనిపోయారు. ఎవరు చేస్తే మనకేంటయ్యా? మనకు కావాల్సింది మనం బాగుండాలి, మన వ్యాపారం బాగుండాలి. నీకు ఎంతో చెప్పాను, చెప్పి చెప్పి నాకు విసుకొచ్చింది కానీ ప్రయోజనం లేదు. ఇక నుంచి నువ్వు లాభాలు చూపించకపోతే అన్ని పత్రికల్లో నువ్వు చచ్చావని న్యూస్ వస్తుంది. జాగ్రత్త. ఎలా ఉంది చిన్నయ్యా వ్యాపారం? నీ బిస్కెట్ సేల్ అవుతుందా లేదా? దేంట్లేంటి సార్ అనుమానం? నా దగ్గరే ఒక రోజుకి 5 కేజీలు బిస్కెట్ అమ్ముడుపోతున్నాయి. కేవలం 5 కేజీలకే తృప్తి పడిపోతున్నాయటయ్యా? భలే వాడివయ్యా నువ్వు. 5 కేజీలు అయితే రోడ్డును పోయి వాడికి బిచ్చ వేస్తాను కదా. అదేంటి బాస్, కొంచెం ఓపిక పట్టండి, 5 పక్కన సున్నా వేసి నేను మీకు చూపిస్తాను. 5 పక్కన సున్నా అయిపోయినా పర్వాలేదు, నన్ను మాత్రం సున్నా చేయకురాయ్. లేదు బాస్. ఏంటయ్యా ఈ బ్రౌన్ షుగరు, చెరసు, గంజా వ్యాపారాలు ఎలా సాగుతున్నాయి? దానికేమి తక్కువ లేదు సార్, ఈ ప్రపంచంలో ఇంతకంటే మంచి వ్యాపారం ఏదీ లేదు. కాలేజీలో బీడాకూడి దగ్గర నుంచి బార్ల వరకు మన వ్యాపారమే జరుగుతుంది. సరుకు చాలటం లేదు సార్. అయితే మనకి సరుకు ఇంకా ఎక్కువ కావాలని చెప్తున్నావు,
డన్. చూడయా, ఏ లొకాలిటీకి ఎంతెంత కావాలో లిస్ట్ రాసివ్వు, వెళ్ళు. సార్, అది అర్థమైంది. వస్తాను సార్. నమస్కారం సార్. నమస్కారం అన్రాజు. ఎనీథింగ్ స్పెషల్? నోనో, స్పెషల్ ఏం లేదు సార్. ఏదో పర్సనల్ మ్యాటర్. అర్థమైంది, డబ్బే కదా, ఇంటికి పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. తర్వాత మునిరాజు, మీ కొత్త ఏసీపీ ఎలాంటిది సార్? చాలా స్ట్రిక్ట్. మీరు తన దగ్గర జాగ్రత్తగా ఉండడం మంచిది. అది నేను చూసుకుంటాను. మిస్టర్ వినోద్, వీడు పెద్ద గ్యాంగ్కి చెందినవాడు. వీడి దగ్గర నుంచి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. మిస్టర్ డియర్, మన మనిషి యాక్సిడెంట్లో చనిపోయి ఉన్నా పర్వాలేదు, కానీ ఆ ఏసీపీ భవానీ ఆ ఇన్స్పెక్టర్ వినోద్ దగ్గర చిక్కుకున్నాడు. అందువల్ల మనకేమైనా ఇబ్బంది కలుగుతుందేమోనని. వాడిని బతకనివ్వకుండా పోస్ట్ మార్టం చేయించేస్తే అంతా సరైపోతుంది. He's dead. Dead?
భవని 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 ఆగు. భవని, నేను నీ అన్నయ్య కిట్టిని. అన్నయ్య నన్ను వదలు, నేను వాళ్ళని పట్టుకోవాలి. చూడు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, అలా వెళ్ళినా నీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోలేరు. ఇలా చూడు, ఇన్నేళ్ల తర్వాత నీ అన్నయ్య నేను కనిపించాను. నాతో ప్రేమగా మాట్లాడాలని, నన్ను ఇంటికి పిలవాలని నీకు అనిపించడం లేదా? అన్నయ్య చూడు భవాని, నేను అర్జెంటుగా అమ్మని చూడాలి. ప్లీజ్ ప్లీజ్ నాతో రా. ప్లీజ్ భవాని, కమాన్. స్కౌండ్రెల్స్, రా భవాని. అమ్మా కిట్టి, అమ్మా కిట్టి, వచ్చావా బాబు? ఇన్నాళ్ళ గుర్తుకొచ్చానా? ఎక్కడికెళ్ళావు? ఇన్ని రోజులు ఎక్కడున్నావురా? మాట్లాడమేంటరా? అమ్మా నేను ఎక్కడికి వెళ్తే ఏంటి, ఎలా ఉంటే ఏంటి, కానీ ఇప్పుడు చాలా బాగున్నానమ్మా. అమ్మా నువ్వెలా ఉన్నావు అమ్మా? ఏదో ఉన్నానయ్యా, కళ్ళు మూసే లోపల నిన్ను చూస్తానో లేదోనని ఆశతో ఉన్నానయ్యా. అమ్మా నువ్వు నా కన్న తల్లివి, నేను ఎక్కడ ఉన్నా నీ మీద ప్రేమ తగ్గిపోతుందా ఏమిటి? అంత ప్రేమ ఉండేవాడివి, ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు? నేను ఇప్పుడు వచ్చేసాను కదా, రా అమ్మా రా. అమ్మా ఏంట్రా ఇది చూడమ్మా, గాజులా? ఎలా ఉన్నాయమ్మా? ఆ రోజు నీ చేతి గాజులు అడిగి నీ చేత తిట్లు దెబ్బలు తిన్నాను. ఏంట్రా కిట్టి, ఇంకా అది మనసులోనే ఉందా? ఏదో కోపంలో కొట్టాను. ఆ దెబ్బలేనమ్మా, నన్ను మంచివాడిగా మార్చి నన్ను ఇంత గొప్పవాణి చేశాయి. అంటే అమ్మా ఈ కిట్టి పాత కిట్టి కాదమ్మా, లక్షాధికారి కిట్టి. నాకు అదృష్టం కలిసి వచ్చింది, పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలు అయ్యాయి, వాళ్లతో పార్ట్నర్ అయ్యాను. ఇప్పుడు నా దగ్గర కారు, బంగ్లా, డబ్బు అన్నీ ఉన్నాయమ్మా. చాలా సంతోషం. అమ్మా ఒక నిమిషం. భవాని నీకోసం ఏం తెచ్చానో చూడు. డైమండ్ నెక్లెసా? చెల్లెల మీద ఇంత ప్రేమ కురిపిస్తున్నావే, అదే చాలు. ఇవేవి వద్దు. నువ్వు వద్దంటే నేను ఊరుకుంటానా? నువ్వు వేసుకునే తీరాలి. ఇది ఆర్డినరీ నెక్లెస్ కాదు, వెరీ కాస్ట్లీ. దీని వెల ఎంతో తెలుసా? వెల ఎంతైనా కావచ్చు, కానీ ఆ రోజు నాకు గోపి ఇచ్చిన అమూల్యమైన చైన్ కంటే ఇది ఏమి అంత విలువైంది కాదు. చూసావమ్మా భవాని ఎంత అవమానిస్తోందో. నేను గొప్పవాడుగా ఉండటం తనకి ఇష్టం లేనట్టుంది. సరే వదిలే. అన్నయ్య ఒక విషయం, ఇంత త్వరగా గొప్ప ధనవంతుడు అయ్యావంటే నువ్వు చేస్తున్న వ్యాపారం ఏమిటో తెలుసుకోవచ్చా? భవాని నువ్వు నా చెల్లెలుగా మాట్లాడడం లేదు, ఒక పోలీస్ ఆఫీసర్గా మాట్లాడుతున్నావు. నేను అడిగిన ప్రశ్నకు ఇది సమాధానం కాదు. నువ్వు అడగదలుచుకున్న ప్రశ్నలన్నీ ఒక లిస్టు రాసివ్వు, నేను సమాధానం చెప్తాను. దానికి ముందు నేను అడిగే ఒకే ఒక్క ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు. జీవితంలో ఏం సంతోషం లభించిందని ఈ పోలీసు ఉద్యోగంలో చేరావు? సంతోషం అనే పదానికి అర్థం ఏంటో తెలుసుంటే నువ్వు ఈ ప్రశ్న అడిగేవాడివి కాదు. అక్రమాలు చేయాలంటే కొంతమందికి సంతోషం, చట్టవిరుద్ధమైన పనులు చేయాలంటే కొంతమందికి సంతోషం. అలాంటి వాళ్ళని పట్టుకుని శిక్ష పడేలా చేయడమే నాకు సంతోషం, అందుకే ఈ పోలీసు ఉద్యోగం. శిక్షిస్తావో లేక దానివల్ల నీ ప్రాణాల మీదకే తెచ్చుకుంటావో తెలీదు. చూడు, పోలీసులకు భయపడేవాళ్ళు కాదు ఈ నేరస్తులు, గుండాలు. కానీ పోలీసులే గుండాలను చూసి భయపడే కాలం ఇది. అందుకే నేను నీకు చెబుతున్నాను, వీలైనంత త్వరగా ఈ ఉద్యోగానికి రాజీనామా చేయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ అడ్వైస్, బట్ వన్ థింగ్, వాళ్ళు ఎంత పెద్ద గూండాలైనా సరే ఎదిరించి పోరాడతాను, కానీ రాజీనామా ఇవ్వను. భవాని తొందరపడి నిర్ణయం తీసుకోకు, బాగా ఆలోచించు. అమ్మా అమ్మా మీకు ఫోన్ వచ్చిందమ్మా. ఎక్స్క్యూజ్ మీ, హలో. నేను శారదని, సుభాష్ గారి అమ్మాయిని. ఓ నువ్వా, ఏంటమ్మా విషయం? నాన్నగారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు, వీలు చూసుకుని ఒకసారి వచ్చి వెళ్ళండి. అలాగే వస్తానని చెప్పమ్మా. తనకి ఎంత నచ్చ చెప్పినా వినేలా లేదు, నువ్వే చెప్పు. సరే బాబు. చూడు, తను పెళ్లి చేసుకోవాలనుకున్న ఇన్స్పెక్టర్ గోపి వాడి పరిస్థితి ఏమైంది? ఆ పరిస్థితి నా చెల్లెలకు రాకూడదని నేను అనుకుంటున్నాను. అవును బాబు. ముందు ఆ ఉద్యోగానికి రాజీనామా చెయ్యమని చెప్పు, నేనే ఒక మంచి సంబంధం చూసి దానికి వైభవంగా పెళ్లి చేస్తాను. సరే ప్రయత్నిస్తాను. అమ్మా నేను వెళ్ళానా? నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నా? త్వరగానే వచ్చేస్తానమ్మా, హోటల్లో నా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తుంటారు, మీటింగ్ అవగానే వెంటనే వచ్చేస్తాను. వెళ్ళొస్తానమ్మా. ఓకే సరే. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా తెలుగు
మా కన్న తల్లికి మంగళారతులు, గలగలా గోదారి కదిలిపోతుంటేను, కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, తెలుగు తల్లికి మల్లెపూదండ, మల్లెపూదండ. ఇవాళ ఈ పాఠాన్ని బాగా కంఠస్థం చేయండి, రేపు వచ్చినప్పుడు నాకు అప్పచెప్పాలి. నమస్తే భవాని గారు, లోపలికి రండి రండి. నమస్కారం. నమస్కారం. రండి. మీతో చాలా విషయాలు మాట్లాడాలమ్మా, అవన్నీ ఫోన్లో చెప్పడం కుదరదు, అందుకే నేను ఇక్కడికి పిలిపించాను. మీరిక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. భవానీ గారు, మీకు విషయం జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. శాస్త్రి రోడ్ లూప్ జంక్షన్లో ఒక లారీ మోటార్ బైక్ గుద్దుకొని యాక్సిడెంట్ అయ్యాయి. మోటార్ బైక్లో వచ్చిన వ్యక్తి లారీ చక్రంలో చిక్కుకుని కొనూపుడితో పోరాడాడు. అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన నువ్వు యాక్సిడెంట్ చూశావు. ఆ వ్యక్తి డ్రగ్ రాకెట్ గ్యాంగ్ మనిషి అని నువ్వు గుర్తించావు. వెంటనే ఆ వ్యక్తిని హాస్పిటల్లో చేర్చి ట్రీట్మెంట్ చేయించి వాడిని బతికించి వాడి మూలంగా వాడి గ్యాంగ్ని ఎలాగైనా పట్టుకోవాలనుకున్నావు. కానీ నీ ప్రయత్నాలన్నీ పూర్తిగా వ్యర్థమైపోయాయి. బలమైన పోలీసుల కాపలాలను దాటి అందరి కళ్ళల్లో మట్టిగొట్టి హాస్పిటల్లోనే ఆ వ్యక్తిని దారుణంగా చంపేశారు. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన మీరు ఆ హంతకుల గుంపును వెంటాడి ఆ తర్వాత పోరాడి సరిగ్గా వాళ్లను పట్టుకోబోయే సమయంలో మీ అన్నయ్యే వచ్చి మిమ్మల్ని అడ్డుకున్నాడమ్మా. అంతా కళ్ళారా చూసినట్టు చెప్తున్నారు, ఇవన్నీ మీకెలా తెలుసు? సాధారణ మనుషుల కళ్ళకు తెలియనివి కవికి తెలుస్తుందంటారు, పోలీసుల కళ్ళకు తెలియనివి పత్రికల వాళ్ళకి తెలుస్తాయి. మీకు తెలియని చాలా విషయాలు నాకు తెలుసు, దాని గురించి మీతో చెప్పాలని ఇక్కడికి రమ్మని చెప్పాను. మిస్టర్ సుభాష్ గారు, నాకు ఒక డౌట్. మీకు తెలిసిన విషయాలన్నింటినీ పేపర్లో ప్రచురించొచ్చు కదా, అది మానేసి నాకు తెలియపరుస్తున్నారు, మీ ఉద్దేశం ఏంటి? పోలీసుల బెత్తాల కంటే పత్రికా విలేకరుల కళానికి ఎక్కువ శక్తి ఉంది కదా. కత్తి కంటే కళానికి ఎక్కువ శక్తి ఉంటుందని నాకు బాగా తెలుసు భవానీ. ఆ శక్తి ఉన్న వాళ్ళందరూ ఈ లోకాన్నే జయించగలరని నాకు తెలుసు. అందరికీ తెలియాలి, అందరికీ తెలియపరచాలన్నదే నా ఆశ. అన్యాయాన్ని ఎదిరించి దుర్మార్గులకి శిక్ష వేయించాలన్నదే నా లక్ష్యం. సామాన్య ప్రజలకు నిజమైన స్వాతంత్రం అంటే ఏమిటో కనువిప్పు కలిగించాలన్నదే నా ఆశ. కానీ నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. నా వల్ల ఈ పని కాదు. ఏ, ఎందుకు మీ వల్ల కాదు? చూడండి, భవానీ గారు, అన్యాయాలను అక్రమాలను గూండాగిరిని ఎదిరించి పోరాడినందుకు, వాళ్ల గురించి పేపర్లో రాసినందుకు దక్కిన ఫలితం ఇది. తప్పుని వేలెత్తి చూపించిన మా నాన్నగారి చేతుల్ని నరికేశారు దుర్మార్గులు. చాలా దారుణం. ఎవరు, ఎవరు దీనికి కారణం? ఏమీ తెలియని అమాయక కుర్రోళ్ళని, తన డ్రగ్స్ మూలంగా వాళ్ళ రెక్కల్ని విరిచి వాళ్ళ జీవితాలని నాశనం చేసిన ఒక పాపిష్టి వాడమ్మా. ఆ గ్యాంగ్ను పూర్తిగా నిర్మూలించి చట్టం ముందు నిలబెట్టాలనుకున్న సిఐడి ఇన్స్పెక్టర్ గోపీనాథ్ని హత్య చేసిన దోషులమ్మా. గోపిని హత్య చేసినవాడా? ఎవరు, వాడి పేరేంటి? వాడి పేరు చెప్తే వాడిని నువ్వు శిక్షించలేవు భవానీ. నీకు వాడి ఫోటో చూపిస్తాను, సరదా? ఆ ఫోటో తీసుకురామ్మా. వాడే
డిఆర్ అంటే ధన్రాజ్. కిట్టీ, నువ్వు మాతో వచ్చి చేరినందుకు నీ జన్మ తరించింది. ఎందుకంటే నువ్వు సరైన సమయానికి చాలా మంచి పని చేశావు. మన వాళ్ళు ఆ ఏసీబీ భవానీ దగ్గర నుంచి తప్పించుకున్నారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. మీరు నాకు చేసిన సహాయానికి ఇది చాలా తక్కువ సార్. అంతేకాదు సార్, నా చెల్లెలు భవానీని పోలీసు ఉద్యోగాన్ని రిజైన్ చేయమని చెప్పాను. ఎందుకు రిజైన్ చేయమన్నా? తను ఉన్న డిపార్ట్మెంట్ మనం చేసే వృత్తికి శత్రువు కదా. అవును, మన మునిరాజు కూడా అదే డిపార్ట్మెంట్ కదా పనిచేస్తున్నాడు. కానీ మునిరాజు మనకు సహాయం చేస్తున్నాడు. అవును, నీ చెల్లెలు కూడా మనకి సహాయపడాలి. ఎందుకంటే మునిరాజు కంటే తను సీనియర్ ఆఫీసర్ కదా. ఓసారి ప్రయత్నించి చూడు. ఇంపాసిబుల్ సార్. నా చెల్లెలు భవానీ ఎవరు ఏం చెప్పినా వినదు. ఎందుకంటే తనకి ఈ ప్రపంచంలో బ్రతకడమే తెలీదు. అలాగైతే ఇక భవానీ మనకి శత్రువు. మీరు స్మగ్లర్స్ని నిర్మూలించడానికి తీసుకున్న చర్యకు కావాల్సిన డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున. థ్యాంక్ యూ సార్. వన్ రిక్వెస్ట్, ఈ కేసు విషయంగా నాకు ఇంకొకరి సహాయం కావాలి. ఎవరి సహాయం కావాలి? ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వినోద్. వినోద్? అతను మీకు హెల్ప్ చేస్తాడని నాకు నమ్మకం లేదు. కారణం? అతనికి దీని గురించి పూర్తిగా తెలీదు. ఒకటి మాత్రం నాకు బాగా తెలుసు, మిస్టర్ వినోద్ చాలా బాధ్యత గల పోలీస్ ఆఫీసర్. అయితే ఆయన సహాయం ఖచ్చితంగా అవసరం నిశ్చయించుకున్నారా? ఓకే, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. మిస్టర్ వినోద్. ఓ, భవానీ గారా, రండి కూర్చోండి. ఇలాంటి సమయంలో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించండి. డిస్టర్బ్ చేశాను అని అబద్ధం చెప్పకండి. భవానీ గారు, మీ మనసులో ఏముందో నాకు బాగా తెలుసు. మీరెందుకొచ్చారంటే మీరు చేస్తున్నది పెద్ద తప్పు, మీ ఆరోగ్యం పాడైపోతుంది, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి కష్టం, అందువల్ల మీ మనసు మార్చుకోండి అని నాకు బుద్ధి చెప్పడానికే వచ్చారు కదూ. బుద్ధి చెప్పి ఎవరి మనసును మార్చడం సాధ్యం కాదు. వాళ్ల తప్పుల్ని వాళ్లే అర్థం చేసుకుని సరిదిద్దుకోవాలి. మిస్టర్ వినోద్, నేనిక్కడికొచ్చింది మీకు సలహా ఇవ్వడానికి కాదు, మీ నుంచి సాయం పొందడానికి. నేను మీకు సహాయం చేయాలా? నాకు చేతనైతే తప్పకుండా చేస్తాను, చెప్పండి. నేను సమాజ విద్రోహులను పట్టుకోవాలనుకుంటున్నాను. ఆ విషయంలో మీరు నాకు సాయపడాలి. అది మీ డిపార్ట్మెంట్ పని, నేనుండేది ట్రాఫిక్ డిపార్ట్మెంట్. మీరు మా క్రైమ్ డిపార్ట్మెంట్కి హెల్ప్ చేయడానికి కమిషనర్ గారు అనుమతిచ్చారు. ఇదేనా మీరడిగే సహాయం? అది నా వల్ల కాదు. ఎందుకు? పార్వతి, పార్వతి, నేను క్రైమ్ డిపార్ట్మెంట్కి రానంటే ఎందుకని అడుగుతున్నారు? మిస్టర్ వినోద్, ఈవిడ నా భార్య పార్వతి. ఏ డిపార్ట్మెంట్కైతే నన్ను రమ్మంటున్నారో ఆ డిపార్ట్మెంటే నా భార్య ఫోటోకి దండేసేలా చేసింది. పార్వతి, 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 లేట్ అయిందని కోపం వచ్చిందా? కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్. హే, నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వు పడుకుంటే ఎలా? లే, లేవోయ్. నాకు చాలా ఆకలిగా ఉంది. ఆకలిస్తుందా? అక్కడే భోంచేసి రావచ్చుగా. హే హే, నువ్వు లేకుండా ఎలా తిండం? తింటారా? మీరే పెట్టుకొని తినండి. ఓ, సెల్ఫ్ సర్వీసా? వద్దు, వదరండి, లేటుగా వచ్చింది కాక. ఇదొకటి, డ్యూటీ విషయంలో మాత్రం కరెక్ట్గా ఉంటారు. ఆ డ్యూటీలో కరెక్ట్గానే ఉన్నాను, మరి ఈ డ్యూటీలో కూడా కరెక్ట్గానే ఉండాలిగా. డ్యూటీ అంటే డ్యూటీ. రోజు తొందరగా వచ్చేస్తాను, బయటికి తీసుకెళ్తాను, అది కొనిస్తాను, ఇది కొనిస్తాను. ఏదైనా పెద్ద హోటల్లో భోజనం చేద్దామని చెప్పి ఇప్పుడు వచ్చారు, అది అర్ధరాత్రి. తొందరగా రావడం అంటే ఇదేనా? భార్య గురించి కొంచెమైనా ఆలోచిస్తున్నారా? మీరు చేసింది ఏమైనా బాగుందా? నో నో నో, అలా చేయడం తప్పే, నాదే తప్పు.
ఇప్పుడు నేనేం చేయాలి? ఏమంటున్నారు? ఓ చిన్న డౌట్. ఇప్పుడు కలిసి భోజనం చేస్తున్నావా లేక భోజనం చేసిన తర్వాత? బయట నేను స్ట్రిక్ట్, ఇంట్లో నా భార్య స్ట్రిక్ట్. అబ్బా, వాసనే చాలా అదురుతోంది. మీరు ఇవాళ చేసిన పనికి మిమ్మల్ని అసలు పస్తుంచాలి. సర్లే, తినండి. పార్వతి, ఈరోజు విషయం వదిలే, ఒక వారం ఫుల్గా సెలవు పెడతాను, ఎక్కడికన్నా వెళ్ళి జాలీగా గడిపొద్దాం. నిజంగానా? నిజం, 100% నిజం. నమ్ముతున్నానులే, కూర్చోండి. ఆహా, పులుసు. హే, నేను పెడితే తినవా? ఐస్ క్రీమ్ బాగుంది కదా? నా చేతులతో పెడుతున్నానుగా, అందుకే. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి డ్యూటీని పక్కన పెట్టి నన్ను బయటికి తీసుకొచ్చారు. సార్ సార్, హెల్ప్ చేస్తారా? 100 రూపాయలు చేంజ్ కావాలి. చేంజా? 100 రూపాయలకా? ఇంకో 100 రూపాయలు కూడా ఇవ్వండి. ఎక్కడ ప్రింట్ చేసి తీసుకొచ్చా? గవర్నమెంట్ నోటు. ఒరిజినల్ సార్. గవర్నమెంట్ నోటా? అవును సార్. ఎక్కడ ఇది? నడు. వెరీ గుడ్. ఒరిజినల్ నోట్ కూడా దీంతో పోటీ పడలేదు. వెంటనే ప్రింట్ చేయి. సార్, ఫోన్ వచ్చింది. పద. హలో, ఎవరు మాట్లాడేది? ఈ ప్రెస్ వన్ ఎవరు? నేనే. మీ ప్రెస్లో దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్నారని మా కంప్లైంట్ వచ్చింది, చెక్ చేయాలి. ఏంటి, నా ప్రెస్లో దొంగ నోట్లా? కానిస్టేబుల్స్. అవి స్కూల్ బుక్స్. తెలుస్తోంది. ఇవి లేబుల్. అంతా చెక్ చేసాం సార్, ఎక్కడా ఏమి దొరకలేదు. ఎక్కడ చూసినా నోట్బుక్లు, టెక్స్ట్ బుక్లే. అంతే సార్. పదండి. Thank you.
సార్ 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 దీనిలో ఏమరా సార్ చూసారా? ఏంటి? దొంగ నోట్లు ముద్రించి వాడిని తన్ని హాస్పిటల్లో చేర్చారు కదా, వాడికి రాజమర్యాదలు జరుగుతున్నాయని రాశారు. అబ్బా శాబాష్. ఆహా, సారాయికి వడకి ఎంత మంచి కాంబినేషన్ అయ్యా. ఆహా, స్వర్గం భలేగా ఉంది. ఏంటి స్వర్గం అంటున్నారు? చూడండి దీన్ని డాక్టర్ గారు, మీరు వచ్చేది చూస్తుంటే సాక్షాత్తు దేవేంద్రుడు వస్తున్నట్టుంది. అవునవును, మీలాంటి ధనవంతులే నిజమైన దేవేంద్రులు. మీరు మమ్మల్ని గమనిస్తే మేము సుఖంగా ఉండగలం. మీరే నన్ను గమనించడం లేదు. ఏం కావాలో చెప్పండి. తాగాను, తిన్నాను, పడుకోవడానికి మంచం ఉంది. ఒంటరిగా పడుకోవడం అనేది అంతే కదా, ఏర్పాటు చేస్తానండి. సార్ 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 సార్, ఆయన ఆయన వస్తున్నారు సార్. ఆయన ఏంటి ఇదంతా, ఇక్కడ ఏం జరుగుతోంది? ఏమీ లేదు, డాక్టర్ గారు మంది ఇచ్చారు, దాన్ని తాగుతున్నాను అంతే. కడుపు నొప్పి అని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మందు తాగుతున్నావు. డాక్టర్ వీడికేంటి ప్రాబ్లం? ఇంకా డయాగ్నైజ్ చేయలేదు. మీరెక్కడ డయాగ్నైజ్ చేస్తారు? వీడితో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తున్నారు కదూ. ఖైదీని ఇక్కడికి పంపింది ట్రీట్మెంట్ కోసం. ఎంగిలి డబ్బు కాసుపడి వీడు చేసే తప్పుకు తోడుగా ఉంది. ఇన్స్పెక్టర్ మాటల మర్యాదగా రానియండి, నేను ఒక గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ని. అందుకే గవర్నమెంట్కు ద్రోహం చేస్తున్నారా? మీరు చేసిన ఈ పనికి మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్పెక్టర్ షట్ అప్. వీడికిచ్చిన ట్రీట్మెంట్ చాలు, డిశ్చార్జ్ చేసి స్టేషన్కి పంపండి. ఇదిగోండి. థ్యాంక్ యూ. వెళ్ళరానా? త్వరగా వచ్చేయండి. నమస్తే ఇన్స్పెక్టర్ వినోద్ గారు, నా గురించి మీకు ఏమీ తెలియదు, కానీ నాకు మీ గురించి బాగా తెలుసు. మీరు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్, తీసుకున్న పనిని సాధించకుండా వదలరని మీ గురించి చాలా విన్నాను. మరీ అంత పొగడద్దు, నా డ్యూటీ నేను చేశాను. మామూలుగా చేయటం లేదు, చాలా నిజాయితీగా చేస్తున్నారు. నా పేరు ధనరాజ్, కానీ అందరూ నన్ను ధర్మరాజ్ అని పిలుస్తారు. మీతో కొంచెం నేను మాట్లాడాలి. రండి. మిస్టర్ వినోద్, డిఆర్ ఇండస్ట్రీస్ గురించి మీరు విన్నారా? తెలుసు తెలుసు, డిఆర్ ఇండస్ట్రీస్ గురించి ఎవరికి తెలియదు. దాని ఓనర్ని నేనే. కూర్చోండి. మా ఇండస్ట్రీ సంవత్సర ఆదాయం కోట్లలోనే ఉంటుంది. దానిలో నేను సగానికి పైగా దానాలకి ధర్మాలకి ఉపయోగిస్తున్నాను. అందుకే మిమ్మల్ని ప్రజలు ధర్మరాజు అని పిలుస్తున్నారు. ఇంకో విషయం కూడా విన్నాను. ఏమిటది? డిఆర్ అంటే డ్రగ్ రాకెట్ అని జనం మాట్లాడుకోవడం విన్నాను. ఒకరు బాగుంటే కొంతమందికి నచ్చదు. ఈ డిఆర్ ఇండస్ట్రీస్ గురించి వదంతులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, నా సొంత చెల్లెలి మొగుడు మీ కస్టడీలోనే ఉన్నారు. అదే ఆ దొంగ నోట్లు మార్చటం తప్పే అనుకోండి, చేసింది తప్పే అంటున్నాను. ఇక నుంచి అలా జరగకుండా నేనే చూసుకుంటాను, ఎందుకంటే నా చెల్లెలు అవమానంతో చచ్చిపోతానంటుంది. ముఖ్యంగా ఆమె ఎలాగైనా కాపాడాలి, అది మీ చేతుల్లోనే ఉంది. మీరు మనసు పెడితే అది జరుగుతుంది. దానికి ప్రతిఫలంగా నేను మీకు బ్లాంక్ చెక్ ఇస్తాను, మీకు ఎంత కావాలంటే అంత రాసుకోండి, అదృష్టం ఇకే. ఏవైనా ధర్మరాజు కదా, చూసావా పార్వతి, అదృష్టం మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది, చెక్ ఇస్తున్నారు, అది బ్లాంక్ చెక్. ఆయన నా తల బ్లాంక్గా ఉందనుకుంటున్నారేమో. తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందట. మీ చెల్లెల భర్త దొంగ నోట్లు ప్రింట్ చేయించడమే పెద్ద నేరం, అంతకంటే పెద్ద నేరం మీరు ఇలా లంచం ఇవ్వడం. మీరేదో పెద్ద మనుషులు అనుకున్నాను, కానీ అది తప్పు. దయచేసి బయటికి వెళ్ళండి, మీ నీడ కూడా ఇక్కడ పడకూడదు. మీకు సహాయం చేద్దామని నేను వచ్చాను, కానీ ఈ కోటీశ్వరుడు ధనరాజుకి ఇంత పెద్ద అవమానం జరుగుతుందని నేను ఊహించనే లేదు. సరే సరే పర్వాలేదు. మిస్టర్ వినోద్, నీ భార్య ఒక ఆడదై ఉండి మరో ఆడదాన్ని బాధ అర్థం చేసుకోవటం లేదు, సాటి ఆడదాని కష్టాన్ని విని కూడా తన మనసు కరగటం లేదు. అందుకే ఇప్పుడు నేనేం చేయాలో కూడా తెలియడం లేదు. నువ్వేమి చేయక్కర్లేదు, నా భార్య చెప్పినట్టు నీ నీడ కూడా ఇంట్లో పడకూడదు. గో అవుట్.
ప్లీజ్ గెట్ అవుట్. మిస్టర్ డిఆర్ థ్యాంక్ యూ. మిస్టర్ వినోద్, తెలుసో తెలియకో ఒక ఆడదాని ప్రాణాలు పోవటానికి నువ్వే కారణమవుతున్నావు. బాగా ఆలోచించు. వెళ్ళొస్తానమ్మా. ప్రాసిక్యూషన్ వారు సమర్పించిన అన్ని సాక్ష్యాలను పరిశీలించిన తరువాత ముద్దాయి నేరం చేశాడన్నది రుజువైంది కాబట్టి అతడు నేరస్తుడన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. సొంతంగా ప్రెస్ నడిపిన సురేష్, అతనితో పాటు దొంగనోట్లు ముద్రించిన వాళ్లందరికీ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 117 మరియు 489 ఏ ప్రకారం 10 సంవత్సరముల కారాగార శిక్ష విధించడమైనది. కాఫీ రెడీయేనా? తీసుకోండి. కాఫీ చాలా బాగుంది. నిజంగానా? షుగర్ వేయలేదు, సారీ అండి. ఏమండి నాకు సందేహం? నా మీద? మీ మీద కదండి. ఆ దొంగ నోట్లు వేసేవాళ్ళని పట్టించారే, దానివల్ల మీకేం ప్రమాదం లేదుగా. నాకేంటి ప్రమాదం? తప్పు చేసిన వాళ్ళని వదిలేస్తేనే ప్రమాదం. అది కాదండి, వాళ్ళకి కావలసిన వాళ్ళు మీ మీద ద్వేషంతో గొడవ చేస్తే. గొడవ చేస్తే వాళ్ళకి ఇదే గతి అంతే. పార్వతి, ఏంటి ఈరోజు ఇలా ఆలోచిస్తున్నావు? ఏంటో తెలియలేదండి. అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు, కాఫీ తాగు, రిలాక్స్. ఏంటే ఒక చెవికి మాత్రమే జిమ్కే ఉంది? ఆట పట్టిస్తున్నారా? నేను ఆట పట్టిస్తున్నాను, నువ్వే చూడు. ఏమైపోయింది? పొద్దునే కదా పెట్టుకున్నాను, ఇక్కడే పడిపోయి ఉంటుంది. వెతుకు. ఎక్కడ పడేసావే? అదే తెలియట్లేదండి. డ్యూటీకి వెళితే దొంగ నోట్ల వాడిని పట్టుకోవాలి, ఇంటికి వస్తే జిమ్కాలు వెతకాలి. మంచి పని అప్పు చెప్పావు నాకు. అయ్యో ఏంటండి మీరు? ఎక్కడని వెతకాలి? దొరికిందా? ఎక్కడ? మీ షర్ట్కే ఉంది. నా షర్ట్కా? చూసారా? అరే ఇదేమిటి, నా షర్ట్కి ఎలా తగులుకుంది? మీకే తెలియాలి. హలో, ఏఎస్పీ మున్రాజు మాట్లాడుతున్నాను. అర్జెంట్ పని ఉంది, వెంటనే రండి. ఓకే సార్. డ్యూటీకి పిలిపి వచ్చిందా? వెళ్ళండి. త్వరగా వచ్చేస్తాను, కోపగించుకోకు ప్లీజ్. వినోద్ సార్. అరే ఏమిటయ్యా ఇంతసేపు, పద పద వెళదాం. ఎక్కడికి సార్? పార్టీకి. పార్టీకా? నా ఫ్రెండ్స్ అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. పేపర్లో నీ గురించి చదివి నిన్ను ఎంతో పొగిడారు. నిన్ను పార్టీకి తీసుకురామని నన్ను ఒత్తిడి చేశారు. నేను కూడా మాటిచ్చాను, నిన్ను తప్పకుండా తీసుకొస్తాను అని. పద పద వెళదాం. ఐఎమ్ సారీ సార్, నాకు ఇంట్లో కాస్త పని ఉంది. ఇది కూడా నీ ఇంటి పనే అనుకో. నా ఇంటి పనా? అలాగే అనుకో. ఓ, మీ ఇంట్లో మీ ఆవిడ నీకోసం ఎదురు చూస్తున్నాను ఆలోచిస్తున్నావా? డోంట్ వరీ, వీలైనంత త్వరగా నిన్ను మీ ఇంట్లో దిగబెడతాను. పద పద కమా. పార్వతి! పార్వతి! థ్యాంక్ యూ. మిస్టర్ వినోద్, తెలుసో తెలియకో
ఒక ఆడదాని ప్రాణాలు పోవటానికి నువ్వే కారణమవుతున్నావు. బాగా ఆలోచించు. సరుకు అంతా చేరిందా? ఏం ప్రాబ్లం లేదు కదా? ఏంటిది, ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నావు? వాట్ ఇస్ దిస్ వినోద్? వినోద్, ఎన్ని గుండెలుంటే నన్ను అరెస్ట్ చేస్తావు? నన్ను అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? వినోద్, ఏమిటిది? ఒక హంతకుడిని అరెస్ట్ చేసి తీసుకువెడుతున్నాను. నన్ను హంతకుడు అంటావా? ఏయ్, నువ్వు నా భార్యని హత్య చేశావు. నీకేమన్నా పిచ్చిపడిందా? డిఆర్ని హంతకుడిని అరెస్ట్ చేసే ధైర్యం నీకు ఎలా వచ్చింది? హంతకుడిని అరెస్ట్ చేయడానికి ధైర్యం అక్కర్లేదు సార్, తగిన సాక్ష్యం ఉంటే చాలు. ఏ ఆధారంతో ఇతను అరెస్ట్ చేస్తున్నావు? అది కోర్టుకొచ్చి తెలుసుకోండి. నో, ఈయన అరెస్ట్ చేయడానికి నేను ఒప్పుకోను. అవును, ఇలాంటి వాడిని అరెస్ట్ చేయడానికి ఒప్పుకోరు, హత్య చేయడానికి ఒప్పుకుంటారు. దొంగ నోట్ల కేసులో నాకు లంచం ఇవ్వడానికి వచ్చాడు, వాణ్ణి మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఆ రోజు పోలీస్ స్టేషన్కి నన్ను రమ్మని స్నేహితులు పార్టీ ఇస్తున్నారు, నువ్వు రాని నన్ను మిస్లీడ్ చేసి నేను లేని టైంలో ఈ డిఆర్ నా ఇంట్లో జొరబడి నా భార్యని హత్య చేయడానికి మీరు వీటికి సాయపడ్డారు. వినోద్, సమాజంలో పరువు ప్రతిష్టలతో బ్రతుకుతున్న ఈ డిఆర్ని హత్య చేశాడని చెబుతున్నావా? నీ పై అధికారినైన నా మీద హత్యకు తోడ్పడ్డానని ఆరోపణ చేస్తావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడి మన డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు తెచ్చిపెట్టకు. మిస్టర్ వినోద్, మీ పెళ్ళం చంపబడిన రోజు మా యజమాని ఊర్లో లేరు. ఆయన మా ఊర్లో ఉన్నారయ్యా. మా ఊళ్ళో జరిగిన అఖిల ఆంధ్ర కళా కేంద్ర ఓపెనింగ్ సెరమనీకి మా డిఆర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారయ్యా. పేపర్ లో కూడా వచ్చిందయ్యా, బాగా చూడండి. ఈయనకి పేపర్ చూసి అలవాటు లేదనుకుంటాను. నో, ఇది అబద్ధం. ఇందులో ఏదో మోసం ఉంది, నేను నమ్మను. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. ముందు ఈ బేడీలు తీసే. ఇట్స్ మై ఆర్డర్. థ్యాంక్ యూ మునిరాజ్ సార్. ఐఎమ్ వెరీ సారీ సార్. మన ఆఫీసర్ ఇంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తాడని నేను అనుకోలేదు సార్. మేష వినోద్, నువ్వు క్రైమ్ డిపార్ట్మెంట్కి పనికిరావు. నిన్ను ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. నౌ యూ కెన్ గో. చచ్చాక న్యాయం పోయాక బతుకు ముళ్ళబాక వెలుగు ఇక ఏది దీపం మారే కన్నీటితో దీపం మారలే కన్నీటితో సత్యం చచ్చాక న్యాయం పోయాక ఏడ్చేందుకు శక్తి లేదు, నవ్వేందుకు శక్తి లేదు. ఏడ్చేందుకు శక్తి లేదు, నవ్వేందుకు శక్తి లేదు. మోసమే అంతా చూడరా, స్వార్థమే చలరేగి కర్తవ్యం సమాధి. స్వార్థమే చలరేగి కర్తవ్యం సమాధి. ఆనందం ఎక్కడ ఎక్కడుందిలే, కంచె చెలుమేస్తే రక్షణ ఎక్కడ? రక్షకుడే భక్షకుడైతే చట్టం దేనికి? కాదు కాదు, ఇది భూమి కాదు, నరకం నరకం. సత్యం చచ్చాక న్యాయం పోయాక బతుకు ముళ్ళ బాట వెలుగు ఇక ఏది దీపం మారిలే కన్నీటితో దీపం మారిలే సత్యం సచ్చాక న్యాయం పోయాక.
మానవులే లేరు ఇక్కడ, దానవులే ఇక్కడ అంత. మానవులే లేరు ఇక్కడ, దానవులే ఇక్కడ అంత. ప్రాణానికి రక్షణ కూడా లేదులే. దశావతారాలు వృధానే అయ్యాయి, దశావతారాలు వృధానే అయ్యాయి. ఆ దేవుళ్ళలాగే మాయమయ్యారు. రవి చూడనిది కవి చూస్తాడని ఒకడన్నాడు, కవి చూడనిది గుడ్డోడు చూస్తాడని కవి అన్నాడు. లేదు లేదు, ఇక్కడ మంచోళ్ళు బ్రతికేందుకు చోటు లేదు. సత్యం చచ్చాక న్యాయం పోయాక బతుకు ముళ్ళ బాట వెలుగు ఇక ఏది. దీపం మారే కన్నీటితో, దీపం మారే కన్నీటితో. సత్యం చచ్చాక న్యాయం పోయాక, న్యాయం లేదు సత్యం లేదు అంత మోసం. ఇది నరకం నరకం. మీ మనసులో ఇంత బాధ దాగుందని నేను ఊహించలేదు. ఐఎమ్ రియలీ వెరీ సారీ. కానీ ఒకటి, జరిగే అన్యాయాలకి డిపార్ట్మెంట్ కారణం కాదు, ఆ దుర్మార్గులే కారణం. అలాంటి దుర్మార్గులందరినీ అసలు ఆడించేవారు ఎవరు, ఎక్కడున్నారు, ఎలాంటి నీచమైన పనులు చేస్తున్నారో అవి మీకు తెలిసినంతగా వేరే ఎవరికీ తెలీదు. అన్ని విషయాలు తెలిసిన మీరు నాకు సాయం చేస్తే సులభంగా నా లక్ష్యాన్ని సాధిస్తాను. ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకంజ వేయను. గుడ్ ఈవినింగ్ సార్. కిట్టి, అది ఇప్పుడు వద్దు. భైరావ్, దాన్ని ఓపెన్ చేయి. ఇది తీసుకెళ్ళి దౌలత్రామ్ దగారాం డోగ్రేకి ఇచ్చి క్యాష్ తీసుకొనిరా. ష్యూర్ సార్. మరో విషయం కిట్టి, నువ్వు లైఫ్లో చాలా ఫాస్ట్గా ఉంటావు, ముఖ్యంగా కారు డ్రైవింగ్ విషయంలో బీ కేర్ఫుల్. డోంట్ వరీ సార్, కారు ఎంత వేగంగా నడిపినా అది నా కంట్రోల్లోనే ఉంటుంది. బాయ్ సార్. బాయ్. లైసెన్స్ తీయండి. హలో ఇన్స్పెక్టర్, అది ఇంట్లో ఉంది. కారు మీ ఇష్టానికి డ్రైవ్ చేయొచ్చు అనుకుంటున్నారా? రాంగ్ రూట్లో వెళ్ళకూడదని మీకు తెలీదు? స్టేషన్కి రండి. ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్, నేనెవరో మీకు తెలిస్తే మీరే నన్ను వదిలిపెట్టేస్తారు. మీరు ఎవరైతే నాకేంటి? ఐఎమ్ ఏసీపీ భవానీస్ బ్రదర్ కిటీ. లుక్ మిస్టర్, మీరు ఏసీపీ బ్రదర్ అయితే ఏంటి, మినిస్టర్ గారు కొడుకు అయితే ఏంటి? ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ, ప్లీజ్ కమ్ టు ద స్టేషన్. ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్, నేను ఒక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతున్నా విషయం మర్చిపోయాను. హ్యాపీ? మీరు వెళ్లే వేగాన్ని లంచం ఇవ్వడం చూస్తుంటే వ్యవహారం ఇంకేదో ఉన్నట్టుంది. ఆ బ్రీఫ్ కేసులో ఏముంది? ఫైల్స్, పర్సనల్ థింగ్స్. ఇన్స్పెక్టర్. ఏంటిది? ఏం చూస్తే తెలియడం లేదా? బ్రౌన్ షుగర్. చేసేది తప్పుడు పని. ఎంత పొగరుగా మాట్లాడుతున్నావురా మిస్టర్ వినోద్. పుడి హిమ్ ఇన్సైడ్ ఆఫీసర్. ఆఫీసర్, యు నో దట్ ఐ యామ్.
చూసారా బాస్, కిట్టీ చాలా తెలివైనవాడు, సమర్థవంతుడు అని చెప్పారుగా. ఇప్పుడు ఏమైందో చూశారుగా. వాడికంటే నువ్వు సమర్థుడు అంటావా? నాకు అవకాశం ఇచ్చుంటే నేనెవరినో నిరూపించుకునేవాణ్ణి. అంటే నాకు ఎప్పుడు ఎవరికి ఎలాంటి పనులు అప్పచెప్పాలో తెలియనే తెలియదంటావా? నేను మీ గురించి అంటాం లేదు, కిట్టీ గురించి అంటున్నాను. ఎందుకంటే మీకు నా మీద నమ్మకం లేదు. కిట్టీ మీకు దత్తపుత్రుడు. భైరావ్, ఇప్పుడు వాడు లోపలికి పోయాడు, రేపు మిమ్మల్ని పంపుతాడు. రాస్కెల్! కిట్టీని ఎలా బయటకు తీసుకోవాలని నేను కంగారు పడుతూ ఉంటే? అవునవును, మీరు వాడిని ఎలా బయటకు తీసుకురావాలని ఆలోచిస్తుంటే వాడి చెల్లెలు వాడికి ఎలా శిక్ష పడేలా చేయాలని చూస్తోంది. భైరావ్, నన్ను ఎంతైనా కొట్టండి సార్, నేను ఉన్నమాటే అన్నాను. భైరావ్, నిన్ను కొట్టింది నీ నోటి నుంచి మంచి విషయాలు వస్తాయనే. ఆ భవానే వాడిని విడిపించేలాగా నేను చేస్తాను. హలో భవానీ, ఉన్నారా? నేను భవానీ అమ్మను మాట్లాడుతున్నాను. చాలా సంతోషం, నన్ను ధనరాజ్ అంటారు. మీ అబ్బాయిని నేను బిజినెస్ పార్ట్నర్గా చేర్చుకున్నాను. కిట్టే ఇప్పుడు మీ గురించే చెప్తుంటాడు. వాడు ఇంటికి వచ్చి చాలా రోజులైంది, ఎలా ఉన్నాడు? ఉన్నాడు, కానీ ఇక్కడ కాదు, జైల్లో. ఎందుకమ్మా దిగులు పడుతున్నారు? మీ అమ్మాయి ఏసీపీగా ఉన్నప్పుడు మీరు ఎంతో నిశ్చింతగా ఉండొచ్చు. మీరు మీ అమ్మాయి తలుచుకుంటే చాలు, మీ అబ్బాయిని చాలా ఈజీగా బయటికి తీసుకెళ్ళొచ్చు. నువ్వేం తప్పు చేశావు? నేనేం తప్పు చేయలేదమ్మా, నా మీద అన్యాయంగా నిందమోపి నన్ను లోపల పెట్టారమ్మా. నాకు తెలుసురా నువ్వే తప్పు చేసుండవని. భవానీకి ఈ విషయం తెలుసా? అన్నీ తెలిసే వాణ్ణి లోపల పెట్టాను. భవానీ, కిట్టి ఏం తప్పు చేశాడు? కిట్టి ఏ తప్పు చేయడు, వాడు చాలా మంచివాడని నిన్ను నువ్వే మోసం చేసుకోకమ్మా. ఎందుకంటే వాడు డ్రగ్ అడిక్ట్ అయ్యాడు, దానికోసం వాడు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఆ విషయం నీకు బాగానే తెలుసు కదా. అది నిజం కావచ్చు, కానీ ఇప్పుడలా వాడు లేడు కదే. అమ్మా, నువ్వు మాత్రమే నన్ను అర్థం చేసుకున్నావు, కానీ ఈ భవానీ, నేను ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా నన్ను నమ్మడం లేదమ్మా. ఎప్పుడు నన్ను అనుమానించడమే దీని పని అయిపోయింది. అనుమానం కాదు మిస్టర్ కిట్టి, ప్రత్యక్ష సాక్షి ఇన్స్పెక్టర్ వినోద్ నిన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కిట్టి, నేను కన్న కొడుకమ్మా. అమ్మా, తల్లి కొడుకు బంధాలన్నీ ఇంట్లో మాత్రమే, పోలీస్ స్టేషన్లో కాదు. నువ్వు ఇంటికెళ్ళు. ముందు వీడిని వదిలే, ఆ తర్వాత నేను వెళ్తాను. అమ్మా, నా మాట వింటావా లేదా? భవానీ, అమ్మా ఇప్పుడు తన మనసు రాయి అయిపోయింది, తను ఎవరి మాట వినదు. షట్ అప్, డోంట్ టాక్. భవానీ, వీడిని వదులుతావా లేదా? వదులుతాను, కోర్టులో తీర్పిచ్చిన తర్వాత. ఏంటే? యువరానా, నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు, వాడిని అర్జెంటుగా చూడాలని బండి ఫాస్ట్గా డ్రైవ్ చేశాను. లేదు, నీ దగ్గర బ్రౌన్ షుగర్ ఉంది, దాన్ని ఎవరికి అర్జెంటుగా ఇవ్వాలని బండిని వేగంగా నడిపావు, రాంగ్ రూట్లో వెళ్ళావు. బ్రౌన్ షుగరా సార్? బ్రౌన్ షుగర్ అంటే ఏంటి సార్? యువరానా, కాఫీలో వేసుకున్న షుగర్ గురించి తప్ప నాకు వేరే ఏ షుగర్ గురించి తెలియదు యువరానా. నీకు ఏదీ తెలియదని చెప్తున్నావు? అలాంటప్పుడు ఇన్స్పెక్టర్ వినోద్కి 100,000 రూపాయలు లంచంగా ఇచ్చానని ఎందుకు చెప్పావు? లంచమా? 100,000 రూపాయలు లంచమా? అబద్ధం యువరానర్, అబద్ధం. తప్పు చేశానని నేనే స్వయంగా ఒప్పుకున్నప్పుడు నేను లంచం ఎందుకు ఇస్తాను యువరానర్? ఈయనే నన్ను లంచం అడిగాడు, నేను ఇవ్వనన్నాను. దానికి ఒరే రాస్కల్, నేను ఏం చేస్తానో చూడు అని బలవంతంగా నన్ను స్టేషన్కి లాక్కెళ్ళాడు సార్. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ కారులో బ్రీఫ్ కేసు ఉందనేది నిజం, అందులో బ్రౌన్ షుగర్ ఉన్నది కూడా నిజం, నువ్వు దాన్ని దాచడానికి ప్రయత్నించింది కూడా నిజమే. ఇన్స్పెక్టర్ వినోద్ నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేసరికి లంచం ఇచ్చి తప్పించుకోవాలని ప్రయత్నించింది కూడా నిజమే. ఈ నిజాలన్నీ దాచానని ఒప్పుకో. అబ్జెక్షన్ యువరానర్, నా క్లయింట్ మీద అనవసరపు నిందన మోపి ఒప్పుకోమని కంపెల్ చేస్తున్నారు. అబ్జెక్షన్ సస్టైన్డ్. థ్యాంక్ యూ యువరానర్. యువరానర్, ఈ కేసులో ముఖ్యమైన సాక్షిగా ఏఎస్పీ మునిరాజు గారిని విచారించడానికి అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. మిస్టర్ మునిరాజ్, పోలీసులు చెప్పినట్టుగా ఇన్స్పెక్టర్ వినోద్ ముద్దాయి కిట్టీని మీ ముందు నిలబెట్టి బ్రీఫ్ కేసుని ఓపెన్ చేసినప్పుడు దానిలో ఉన్న బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ని మీరు కళ్ళారా చూసింది నిజమే కదూ? ఇన్స్పెక్టర్ వినోద్ ముద్దాయి కిట్టీని పోలీస్ స్టేషన్కి తీసుకురావడం నిజమే. సందేహం మీద నేను విచారించబోతున్నాను అని చెప్పగానే నేను ఒప్పుకున్నాను.
కానీ ఈ బ్రీఫ్ కేసు, ఈ బ్రౌన్ షుగరు, వాటి గురించి నాకేమీ తెలియదు సార్. అబద్ధం అబద్ధం. నిజమేంటో తెలుసు కూడా ఎందుకు అబద్ధం చెప్తున్నారు? ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసరే ఉండి ఎందుకని నీచమైన పనులు చేస్తున్నారు? ఆర్డర్ ఆర్డర్. మిస్టర్ వినోద్, ఆవేశంతో అరవకండి. ఇది కోర్టు అని మర్చిపోకండి. నేను ఆవేశంతో అరవడం లేదు మిలార్డ్. ఇది అన్యాయాన్ని ఎదిరించే పోరాటం. నేను క్రైమ్ బ్రాంచ్లో ఉన్నప్పుడు నా భార్యని హత్య చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే నన్ను అడ్డుకుంది ఇదే మున్రాజ్. ఆ రోజు సాక్ష్యాలన్నీ వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ఈ రోజు ఈ దేశద్రోహుల్ని వెనకేసుకొస్తున్నారు, సత్యానికి సమాధి కడుతున్నారు. తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి. నాకు కావాల్సింది న్యాయం, న్యాయం, న్యాయం. న్యాయం ప్రకారమే న్యాయస్థానం నడుస్తుంది. ద కోర్ట్ ఈజ్ అర్జెంట్ ఫర్ టుమారో. అన్ని ఆధారాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇన్స్పెక్టర్ వినోద్ ముద్దాయి కిట్టీ మీద లేనిపోని నిందలు మోపారని స్పష్టంగా నిరూపణ అయ్యింది. ముద్దాయి నిరపరాధని నిర్ణయించడం అయ్యింది. ముద్దాయి ట్రాఫిక్ రూల్స్ అతిగమించినట్టుగా స్వయంగా ఒప్పుకున్నందువల్ల ఆంధ్రా పోలీస్ సెక్షన్ 100 ప్రకారం అతనికి 500 రూపాయలు జరిమానా విధించడమైనది. ఇన్స్పెక్టర్ వినోద్ మీద లంచం తీసుకున్నారని, అధికార దుష్ప్రయోగం చేశారని సందేహం ఏర్పడినందువల్ల ఆయన మీద తగిన చర్య తీసుకోవాలని ఈ కోర్టు ఆదేశించడమైంది. కిట్టి, న్యాయం మన పక్కనే ఉంది. ఎస్ బాస్. ఇదిగో నీ సస్పెన్షన్ ఆర్డర్. థ్యాంక్ యూ సార్. డిపార్ట్మెంట్ నాకు ఈ బహుమతి ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. ఐ ఆమ్ టాకింగ్ సెన్స్. మీరు ఇచ్చింది సస్పెన్షన్ ఆర్డర్ కాదు, సుదర్శన చక్రం. ఇది తప్పకుండా దేశద్రోహుల్ని అంతం చేస్తుంది. మైండ్ ఇట్. మన కిట్టి నిరపరాధిగా తిరిగి వచ్చాడు, కాకపోతే అందుకు కాదు ఈ పార్టీ. మన విరోధి వినోద్ సస్పెండ్ అయ్యాడు, అందుకు. లెట్ అస్ సెలబ్రేట్. టేక్ కేర్. థాంక్యూ బాస్. అందరికీ థ్యాంక్ యూ భవానీ గారు. పోలీసు ఉద్యోగంలో ఉండేవారికి కరుణ, దయ, మానవత్వం ఇవేవీ ఉండవని అనుకునేవాణ్ణి. మీరు దీనికి భిన్నంగా ఉన్నారు, కానీ ఈ సుగుణాలే మీ ఉద్యోగానికి ఆటంకంగా నిలుస్తాయేమోనని నా అభిప్రాయం. మీరేమంటున్నారు సార్? మీ అన్నయ్య సమాజ విద్రోహులతో చెయ్యి కలపడం మీ జీవితానికి ఓ మచ్చ. ఆ మచ్చను తొలగించాలంటే కరుణాజాలి ఉండనేకూడదు. మీ లక్ష్యం ఎలా నెరవేరుతుందో ఏమిటో. నా లక్ష్యం విజయవంతం కావడంలో నాకెటువంటి సందేహం లేదు. అడ్డదారులు తొక్కేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని విడిచిపెట్టను. గుడ్. మీ మాటలు వింటుంటే ఆ దుర్మార్గుడు డిఆర్కి అంతిమకాలం వచ్చిందనిపిస్తోంది. శారదా, ఆ డైరీ వీరికి ఇవ్వమ్మా. అలాగే నాన్న. మీ లక్ష్య సాధనకు ఈ డైరీ ఉపయోగపడుతుందని ఇస్తున్నాను. ఈ డైరీలో ఆ దుర్మార్గులందరి వివరాలు స్పష్టంగా ఉన్నాయి. విష్ యూ ఆల్ ది సక్సెస్.
థ్యాంక్ యూ. ఇదిగోండి నాన్న, బాగుందా? భవాని దగ్గర నువ్వేదో చెప్పావుడు కదా, అది అడగడానికి నువ్వెవర్రా? నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చిన అమ్ముదూతలం రా. ఆపే, చంపే, నన్ను వెంటనే చంపేయి. చంపేస్తే ప్రాణం పోతుంది, దాని వలన ఎటువంటి ప్రయోజనము ఉండదు. నువ్వు నేను చెప్పినట్టు వినలేదనే నీ రెండు చేతులు నరికేశాను. ఇప్పుడు నీ నాలుకను కట్ చేయాలి. ఆ వద్దు, ఇప్పుడొద్దు. ఇప్పుడు ఎందుకు వద్దు అంటున్నానంటే, నీ నాలుకతో నాకు ఒక పని కావాల్సి ఉంది. ఖచ్చితంగా పనికి వస్తుంది, అది నీ నాశనానికి. ఇడియట్. నీకు ఒక కూతురుందన్న విషయం మర్చిపోకు. నేను చెప్పేది వింటే తను బాగుంటుంది, నువ్వు బాగుండొచ్చు. నువ్వు మాటల్లో చాణక్యుడివని నాకు బాగా తెలుసు. నీ మాటలతో భవానీ మనసు మార్చి మాకు సహాయం చేసేలాగా నువ్వు చెయ్యి. అప్పటిదాకా నీ కూతురు నా దగ్గరే ఉంటుంది. తీసుకెళ్ళండి రా దాన్ని. వదులుతున్నాను, వదిలేస్తున్నాను. ఎందుకంటే తనిక్కడ లేకపోతే నువ్వు మేం చెప్పిన పని చేయలేవు. వీలైనంత త్వరగా మేం చెప్పిన పని ముగించు. నమస్తే మేడం. ఏంటి శారద, మీరు మా ఇంటికి రావాలి. ఎందుకు? మా నాన్నగారు మీతో మాట్లాడాలంట. అలాగా, ఆల్ రైట్, పద. రండి భవానీ గారు. మిమ్మల్ని ఎందుకు ఇక్కడికి రమ్మన్నానంటే, మా అమ్మాయి జీవితం మీ చేతుల్లోనే ఉందమ్మా. సుభాష్ గారు, ఏమైంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అవును భవానీ గారు, నాన్నగారు మీకు నచ్చ చెప్పి మీరు డిఆర్కి అనుకూలంగా నడుచుకునేట్టు చేయకపోతే మాకే ప్రమాదం. అలా అని మిమ్మల్ని బెదిరించారా? అవునమ్మా, మా అమ్మాయిని కాపాడుతానని మాటివ్వండి, నేను ప్రశాంతంగా కన్ను మూస్తాను. నాన్న. సుభాష్ గారు, అలా మాట్లాడకండి. శారద మాత్రం మీ అమ్మాయి కాదు, నేను కూడా మీ అమ్మాయిని. నేను ఉన్నంత వరకు మీరు ధైర్యంగా ఉండండి, నాతో రండి. మీ ఇద్దరిని సురక్షితమైన చోటకి తీసుకువెళ్తాను. ఆ తర్వాత ఆ డిఆర్కి సరైన గుణపాఠం చెప్తాను. ఎస్ మేడం. రండి కూర్చోండి. పర్వాలేదు మేడం. పర్వాలేదు, కూర్చోండి. మీ ద్వారా ఒక ముఖ్యమైన పని కావాల్సింది. ఏంటో చెప్పండి మేడం. మిస్టర్ మునిరాజ్, మన డిపార్ట్మెంట్లో కొంతమంది లంచం తీసుకుని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవారికి సాయం చేస్తున్నారట. వాళ్ళు ఎవరో మీకు తెలుసా? మన డిపార్ట్మెంట్లో అలాంటి ద్రోహులున్నారా? నాకు సందేహమే రాలేదే. ఒక్కడే ఉన్నాడు, వాడి పేరు వినోద్. వాణ్ణి సస్పెండ్ చేశానే. ఐఎమ్ సారీ మిస్టర్ మునిరాజ్, అతను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. నిజమైన ద్రోహి ఎవరో నాకు తెలుసు. ఎవరు మేడం చెప్పండి, వాడిని వెంటనే పట్టుకొచ్చి మీ ముందు నిలబెడతాను. చెప్పండి మేడం. వాడు ఎవడో కాదు, ఇక్కడే ఉన్నాడు, అది నువ్వే. మేడం ఏమిటిది, నా అలాంటి మంచి వ్యక్తి మీద ఇలా నింద మోపుతున్నారు? షట్ అప్. నీకు లంచం ఇచ్చిన వ్యక్తి ఎవరు? మిస్ భవానీ, నాకు ఎవరూ లంచం ఇవ్వలేదు, నేను ఎవరికి హెల్ప్ చేయలేదు. క్రిమినల్స్ ని పట్టుకోలేకపోవటం వల్ల నాలాంటి సిన్సియర్ ఆఫీసర్ ని అవమానించకండి. డోంట్ మూవ్. మిస్టర్ మునిరాజ్, నిన్ను తన చెప్పు చేతుల్లో ఉంచుకున్నది ఆ డిఆర్ఏ కదా? డిఆర్ ఎవరో నాకు తెలియదు. తెలీదు? చెప్తాను, డిఆర్ నాకు మాత్రమే కాదు, నాలాగా ఇంకా ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. షట్ అప్. నాకన్నీ తెలుసు, నేను చెప్పేది విను. ముందు ఫోన్ చేయి నీ బాస్ డిఆర్కి. చేస్తాను. ఏం మాట్లాడాలో ఆ పేపర్లో రాసించాను, ఆ డిఆర్తో మాట్లాడు. కమాన్. హలో, డిఆర్ స్పీకింగ్.
మునిరాజు, ఏమిటి సమాచారం? శిరీష ఎవరది? తను ఇంటర్నేషనల్ ఇన్ఫ్లుయెన్స్ లేడీ. మీరు ధైర్యంగా మన విషయాలన్నీ ఆవిడతో చెప్పొచ్చు. ఆవిడతో చేరితే మన వ్యాపారం ఎక్కడికో వెళ్ళిపోతుంది. గుడ్, త్వరగా పంపించావండి. బాయ్. కిట్టి, ఒక మంచి విషయం, మన మునిరాజు మిస్ శిరీష అట డ్రగ్స్ క్వీన్ అట పంపిస్తానంటున్నాడు. ఆవిడకి ఇంటర్నేషనల్ కాంటాక్ట్స్ ఉన్నాయట. గుడ్ బాస్, మన బిజినెస్ని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకువెళ్ళొచ్చు. రైట్, మనం ఆవిడకి ఘనంగా స్వాగతం పలుకుదాం. తప్పకుండా బాస్. లీవ్ టు మీ. దొరా. ఎస్ మేడం. ఈయనకి సన్మానం చేయండి. ఇవాళ ఇండిపెండెన్స్ డేయా, సన్మానం అంటే ఇదయ్యా. సార్, కొంచెం టోపీ తీసేస్తారా? ఎందుకు? సన్మానం చేయడానికి. తీయండి సార్. మేడం, మీరు చెప్పిన ప్రకారం చేశానుగా. ఏమిటి ఇదంతా? ఇది దండ. లోపల కూడు. మేడం, నన్ను ఎందుకు కట్టిపడేస్తున్నారు? ఆ డియర్ని అరెస్ట్ చేసే వరకు మీకు డియర్గా ఉండేవాళ్ళందరూ మాకు నియర్గా ఉండాలని. తొందరగా పని పూర్తి చేసి రూమ్ లాక్ చేయండి. ఎస్ మేడం. త్వరగా రండి. ఇంతకు ముందు మనం ఎంతో మందిని అరెస్ట్ చేసాం. అయ్యయ్యో, ఈ రోజు మన ఆఫీసర్ని అరెస్ట్ చేసే అదృష్టం మనకు దక్కింది. ఏ దొర, రే భగవాన్, ఇవి విప్పేయండి, మీకు ప్రమోషన్ ఇప్పిస్తాను. నువ్వు ఎంత ఎమోషనల్ గా మాట్లాడినా మాకు ప్రమోషన్ వద్దు. అబ్బాబా, ఇప్పుడు నాకు మోషన్ మొదలైంది. ఎవడరా అది? సేవ పూజలో రౌడీ వచ్చినట్టు. రౌడీ కాదండి, చికెన్ అడిగారు కదా, అవి తెచ్చుంటాడు. ఉండండి, తలుపు తీస్తాను. నువ్వు వెళ్ళద్దు, నేనే వెళ్తాను. మీరా? ఎవరది? నా భార్య. చూస్తే అలా తెలియడం లేదు. ఎవరికి కావాలన్నా భార్య లాంటిదే. మీకు కావాలా? దాంతో సరసాలాడ్డానికి నేనేవి నీలా సిగ్గుమాలిన వాడి కాదు. ఊళ్ళో పెద్ద మనిషిమని చెప్పుకొని చేసేవన్నీ ఎదో పనులు. వచ్చే ఎలక్షన్ లో నేను మినిస్టర్ కావాలనుకుంటున్నాను. నా మర్యాద తీయద్దు. మర్యాద ఉంటేగా పోవడానికి. నిజం చెప్పు, ఆ రోజు డిఆర్ ఊళ్ళో లేడు, పక్కూరు వెళ్ళాడని ఎందుకు అబద్ధం చెప్పావు? ఆ రోజు సందర్భం, పరిస్థితి అలా చెప్పాను. అది మాత్రమే కాదు, నన్ను మంచి పరిస్థితిలో ఉంచి డిఆర్ చెప్పినట్టు వెండవేగా మంచిది. వాడు నేరస్తుడని తెలుసు కూడా వాడు తప్పించుకుపోవడానికి నువ్వు సాయపడ్డావు. చెప్పు, ఆ డిఆర్ గురించి నిజం చెప్పు. చెప్పు. చెప్తాను. నిజం చెప్తే ఆ డిఆర్ చంపుతాడు, చెప్పకపోతే నువ్వు చంపుతావు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నిజం చెప్పు. నేను చెప్తాను. హలో 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 హలో, సారీ, ఐఎమ్ వెరీ సారీ. సి వాట్ ఐఎమ్ టెలింగ్. మేడం, ఐఎమ్ కిటీ. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ టెలింగ్. హలో. హాయ్. వెల్కమ్, ఐఎమ్ డిఆర్. ఐఎమ్ సురీష. తెలుసు, మీ గురించి మునిరాజ్ అన్ని చెప్పాడు. హాయ్, నేను తన సిస్టర్ని. హలో. నేను ఈవిడ సొంత భర్తని. నా పేరు ఓసి బీసా. నేను ఈవిడ లెఫ్ట్ హ్యాండ్. చాలా సంతోషం శిరీష గారు, మిమ్మల్ని కలుసుకోవటం మా అదృష్టం. బై ది బై, హౌ ఇస్ యువర్ బిజినెస్ గోయింగ్ ఆన్? ప్రస్తుతానికి నేషనల్ లెవెల్లో జరుగుతుంది, ఇక ముందు ఇంటర్నేషనల్లో చేయాలన్నదే మా ఆశ. మిస్టర్ డిఆర్, డోంట్ వరీ, మీ ఆశను నేను నెరవేరుస్తాను. ఏంటి, ఏంటి అలా చూస్తున్నారు? ఆఫ్టర్ ఆల్, ఒక అమ్మాయి తనేం చేయగలదని ఆలోచిస్తున్నారా? డిఆర్, ఆడది సాధించలేని ఏమీ లేదు. Thank you.
ఎదురాలి బందాక సిడిగుండు నానాగువే కండల్లే కొల్లబల్లెను వైరి ఆరు నా బల్లెను వండర్ఫుల్ శిరీష, వండర్ఫుల్. నువ్వు నిజంగానే ఒక పులివి. నీ ముందు నేను ఒక చిట్టి లుక్కను. నాతోనే దాగుడు మూతలు ఆడదాం అనుకున్నావా మిస్ భవానీ ఏసీపీ? కిట్టి, ఈ పులిని తీసుకెళ్ళి బోనులో పడేసి మూసేయ్. మూవ్. ఐ సే టేక్ దెమ్ టు. భవానీ, నువ్వు డిఆర్ని మోసం చేయాలని అతన్ని గుప్పెట్లో ఉంచుకోవాలని అనుకున్నావు కదూ, కానీ ఆయన నీలాంటి ఎన్నో పులుల్ని చూసి ఆయన అలవాటు పడిపోయారు. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకుని బయటకు వెళ్ళాలంటే దానికి ఒకే ఒక్క దారి ఉంది. అదేమిటంటే డిఆర్కి అనుకూలంగా నువ్వు నడుచుకోవాలి. లేదంటే ఈ అన్న చేతులతోటే నిన్ను చంపిస్తాడు డిఆర్. నువ్వు నేను ఒక తల్లి కడుపులో పుట్టాం, ఇంత నీచుడు అనుకోలేదు. డిఆర్ లాంటి సమాజ ద్రోహులకు నేను తలవంచాలా? నాతో ఇలా చెప్పడానికి సిగ్గుగా లేదు?
నువ్వు ఒక మనిషివేనా? భవాని, ఏదో చెల్లెలివి కదా అని బుద్ధి చెప్తుంటే అర్థం చేసుకోకుండా నన్ను ఎదిరించి మాట్లాడతావా? నీకు ఎలాంటి శిక్ష విధించినా తప్పే లేదు. రేయ్, కట్టేయండి రా దీన్ని. మై డియర్ సిస్టర్, ఆ పేపర్కు పట్టిన గతి నీకు పట్టబోతోంది.
ద్రోహిని చట్ట ప్రకారం అరెస్ట్ చేసిన మన దేశంలో ఏ కోర్టు సాక్ష్యాధారాలు లేకపోతే సరైన తీర్పు ఇవ్వదని నేనే వీడి కథ ముగించాను. నేను చేసింది తప్పైతే నాకు ఏ శిక్ష విధించినా అనుభవిస్తాను. మిస్టర్ వినోద్, ఈ పని మీరు చేయకపోయినా నేను చేసుండేదాన్ని. ఈ దుర్మార్గులకి సరైన శిక్ష విధించారు. నా లక్ష్యం నెరవేరడానికి నాకు సహాయం చేశారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. నా సహాయం కంటే మీ లక్ష్యం గొప్పది.